భాను గారు కనెక్ట్ అయ్యా. ఓకే, ఓకే, హాయ్. ఓకే, ఎస్టర్డే క్లాస్ అది విన్నారు కదా? ఓకే, కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారా? అది ఈరోజు ఓన్లీ, అంటే నిన్న జాయిన్ అయిన వాళ్ళు అడే మామూలుగా సేమ్. సార్ నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే, జ్యోతిష్. అవును సార్. యా హాయ్ సార్, గురించి చెప్తారా అండి? మీరు అంటే ఎప్పుడు బీటెక్ అయింది, ఏం వర్క్ చేస్తారు? యాక్చువల్గా ఐ డిడ్ మై బ్యాచిలర్స్ ఇన్ 2018, లైక్ మెకానికల్ ఫ్రమ్ కారూన్ యూనివర్సిటీ. ఐ డిడ్ మై మాస్టర్ కోయంబత్తూర్. కోయంబత్తూర్ చేస్తారు. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఆర్టీయు, లైక్ రిగా టెక్నికల్ యూనివర్సిటీ ఇన్ లాత్వియా. ఐ యామ్ వర్కింగ్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్. అవును సార్. ఎక్కడ, ఇండియాలోనే ఎక్కడ ఉన్నాడు? అబ్రాడ్. అబ్రాడ్. యాక్చువల్లీ ఐ యామ్ వర్కింగ్ నౌ 21 పాస్ అవుట్ మాస్టర్స్. ఫ్రమ్ పాస్ట్ 1.5 ఇయర్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఆటోమేషన్ టెస్టర్. ఆటోమేషన్ టెస్టర్ అంటే సెలీనియమా, టాస్క్, వాట్ ఆర్ ఇట్స్ లైక్ సైప్రస్. ఓ సైప్రస్. ఓకే, అంటే జావా స్క్రిప్ట్ లో ఉంటుంది కదా? అవును సార్. ఓకే 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 గుడ్ ఓకే. బట్ నాట్ టూ మచ్ అబౌట్ స్క్రిప్టింగ్, జస్ట్ లైక్ మెయిన్లీ ఫోకస్ ఆన్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే గుడ్ ఓకే. సో నౌ ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్ మై డొమైన్ ఫ్రమ్ టెస్టింగ్ టు సైబర్ సెక్యూరిటీ. ఓకే, అంటే జనరల్గా ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే మీరు ఆల్రెడీ సైప్రస్ లో పని చేశారు కదా, అంటే కొద్దిగా బట్ వి నీడ్ టు లెర్న్ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లైక్ కోడింగ్. ఓకే, టెస్టింగ్ లైక్ వి నీడ్ టు లెర్న్ లైక్ అట్లీస్ట్ లైక్ 10 టు 12 టూల్స్. ఓకే. సో మెయిన్ రీజన్ లైక్ యాజ్ ఐ హావ్ లైక్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, సో ఇట్స్ నాట్ ఈజీ టు కమ్యూనికేట్ ఆల్ ది కోర్స్. సో ఇట్స్ గెటింగ్ లైక్ బిట్ డిఫికల్ట్ టు లెర్న్ కోడింగ్ సబ్జెక్ట్స్. కోడింగ్ కదా, ఓకే ఓకే. అంటే సైప్రస్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ టూల్, ఎందుకంటే టోస్కా ఉంటుంది కదా, టోస్కా లాంటి టూల్ అయితే డ్రాగన్ డ్రాప్ ఉంటుంది. దీంట్లో టోటలీ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్, ఆల్మోస్ట్ కోడ్ రాసిన పని అవుతుంది. ఇంకా జావా సెలీనియం వెబ్ డ్రైవర్ వాడినప్పుడు ఎలా ఉంటుందో సైప్రస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అదంటే అది జావా మీద రాసి జావా స్క్రిప్ట్ మీద రాస్తాం, ఆల్మోస్ట్ కోడింగ్ రాసినట్టే ఉంటుంది. అసలు మీరు సైప్రస్ కి ఎందుకు వెళ్ళారు అండి, ఎవరైనా సజెస్ట్ చేశారు అప్పుడు? అంటే మా బ్రదర్ ఒక అతను సజెస్ట్ చేశారు, అంటే హెల్ప్ చేశారు. ఫుల్ టైమ్ ఆటోమేషన్ పైన వర్క్ చేయలేదు. అంటే మేజర్ ఆటోమేషన్ ఉన్న చోట 80% మాన్యువల్ అని అవుతుంది. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక కోడ్ రాసి ఆటోమేషన్ రిగ్రెస్ రన్ చేసినా సరే, ఫెయిల్యూర్ కేసెస్ అన్నిటిని మళ్ళీ మనం మాన్యువల్ గా రన్ చేయాల్సింది. కంపెనీలు కొత్త బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు, కొద్దిగా యుఎస్ లో కొద్దిగా ఫైనాన్షియల్ ఇన్స్టేబుల్ ఉంటుంది. సో డెవలప్మెంట్ కొత్త బడ్జెట్ రిలీజ్ చేయకపోతే టెస్టింగ్ కూడా కొత్త బడ్జెట్ రా. ఆర్ ఈవెన్ యూరోప్ యూరోపియన్ కంట్రీస్ కూడా అలాగే ఉన్నాయి. ఓ, యూరోపియన్ కంట్రీస్ మరి గౌరవం లేదు ఇంకా. ఎస్ పర్లేదు, ఇండియా చాలా బెటర్. అంటే ప్రజెంట్ నేను వచ్చి మాట్లాడతా సార్. ఓకే సార్, నెక్స్ట్ ఇంకెవరు మరి సార్? నేను మాట్లాడచ్చా? జగదీష్. జగదీష్ చెప్పచ్చు. అదే నిన్న అంతా అసలు వినపడలేదు కదా నీ వాయిస్. అవునవును సార్, నాది అది మామూలుగా హెడ్సెట్ ప్రాబ్లం. ఓకే ఓకే, జగదీష్ చెప్పు. జగదీష్ సార్ నాది సిఏ ఇంటర్ అయిపోయింది అనమాట. సిఏ ఇంటర్. ఓకే, సో ఫైనల్ ఉంది. యాక్చువల్ ఫైనల్ కి గ్యాప్ వచ్చింది 2 ఇయర్స్. ఓకే, సో 3 ఇయర్స్ ఆర్టికల్షిప్ చేస్తారు కదండి సార్ సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత. సో ఆర్టికల్షిప్ 3 ఇయర్స్ ఉంది, మళ్ళీ నాకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, సో అదేమన్నా ప్రొవైడ్ చేయగలుగుతారా సార్? ఇది ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అనేది సెపరేట్ థింగ్ సార్. అవునా? దీని గురించి నాకు కొంచెం కొంచెం ఐడియా ఉంది సార్, సాక్ యాక్స్ గురించి యూట్యూబ్ లో చూస్తుంటా. గుడ్ అయితే యూజర్ ప్రొవిజనింగ్, యూజర్ డ్యూ ప్రొవిజనింగ్, హైలీ ప్రివిలేజ్డ్ యాక్సెస్,
యాక్సెస్ మేనేజ్మెంట్, లాజికల్ యాక్సెస్ యాక్సెస్ షెడ్యూల్. మేనేజ్మెంట్, తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఒకటి, చేంజ్ మేనేజ్మెంట్ ఒకటి. ఓ నైస్ అయితే, ఓకే గుడ్ ఐడియా. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను అనమాట, బట్ నాకు ఏంటంటే ఎంటైర్ గా కోర్స్ మీద అవగాహన రావట్లేదు. అంటే బేసిక్ గా యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ అన్ని ఎలా ఉంటాయి అంటే ఆ పర్టికులర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. అంటే మేజర్ గా మనకి అసలు మనం ఎందుకు ఎవరికి ఆడిటింగ్ చేస్తున్నాము, ఎందుకు ఆడిటింగ్ చేస్తున్నాము, అలా ఆ ఆడిటింగ్ కి ఇప్పుడున్న కరెంట్ ప్రాసెస్ కి అసలు ఏంటి సంబంధము, సో అవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు చాలా మంది. ఓకేనా, అవునవును. సో అది ప్రాబ్లం. తర్వాత ఓకేనా, మీరు ఎవరు మామూలుగా సల్వడోస్ అలాంటి వాళ్ళు ఏమన్నా ఫాలో అవుతున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారు ఏంటంటే సార్, అంటే ఏ ఛానల్ ఫాలో అవుతున్నారు అన్న యూట్యూబ్ లో? కొన్ని ఫారిన్ వాళ్ళు చెప్తున్నారు సార్, ఒక ఇది కూడా ఫాలో అవుతున్నాను. సో కొందరు ఫారిన్ వాళ్ళు చెప్తున్నారు, ఆ లాంగ్వేజ్ నాకు అర్థం అవుతలేదు. ఇంగ్లీష్ లో వాళ్ళు స్పీడ్ స్పీడ్ చెప్పేస్తున్నారు అనమాట. అవునవును, యాక్చువల్గా మేజర్ గుడ్ గుడ్ గుడ్. నార్మల్ ఇంగ్లీష్ అర్థం అవుతుంది, కానీ వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదండి. అవునవును, అంటే వాళ్ళు ఏదైనా చెప్పాలంటే మొత్తం చుట్టూ తిప్పి ఒకటి చెప్తూ ఉంటారు. ఓకే అది కూడా అయితే ఓకే, అంటే ఓకే సరే అయితే బాగానే ఉంది. కానీ మీకు అసలు యాక్చువల్గా అంటే మీకు డిగ్రీ అయినట్టా ఎలా కన్సిడర్ చేయాలి నేను? డిగ్రీ అయిపోయింది సార్, డిగ్రీ బేస్ మీద పెట్టినా పర్లేదు. డిగ్రీ అంటే టూ టూ థౌజండ్ ప్లస్ సెవెంటీన్ సెవెంటీన్ లో అయిపోయింది. ఓకే, ఏం డిగ్రీ అది? బీకామ్. ఓకే, ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది, తర్వాత మళ్ళీ సీఏ చేస్తారు మీరు? అవును, ఓకే, అందులో సీఏ ఎంటర్ అయిపోయింది, ఆ తర్వాత ఒక త్రీ ఇంకోటి ఏదో చేశారు అది అంతే కదా? ఆర్టికల్స్ ఆడిటర్ కింద వర్క్ చేస్తాం 3 ఇయర్స్. ఓహో ఓకే గుడ్ అయితే ఓకే ఓకే, అయితే మీది మీకు ఇది ఇంకా కొంచెం రిలవెంట్గా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఐటీ అసెట్స్ రిలేటెడ్ అవును ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదంటే ఫైనాన్షియల్ ఆడిటర్ కాదు యాక్చువల్గా. ఓకే, బట్ మీకు ఇది అంటే కొంచెం రిలవెంట్గా ఉంటుంది, మీకు కొంచెం యాడ్ అడ్వాంటేజ్ కూడా. ఓకే ఓకే జాని, మొత్తం మీద అయితే నిన్ను మిస్ అయ్యి ఈరోజు కనెక్ట్ అయ్యారు అయితే ఎట్లా ఎట్లా గట్లా అవునవును సార్. నైస్. ఓకే, ఇంకేం డౌట్లు ఉన్నాయా, క్వశ్చన్లు ఉన్నాయా? ఇంకేం లేవు. ఓకే గుడ్ అయితే ఆల్రైట్. ఓకే నైస్ ఓకే ఓకే ఓకే, ఇంకెవరు ఉన్నారా? ఓకే దెన్ అయితే యాక్చువల్గా జస్ట్ అంటే నిన్న దాన్ని ఒక ఓవర్వ్యూ చేసి ఓకేనా, దెన్ ఈరోజు అంటే మన కోర్స్ ఏంటి అసలు మనం ఎందు ఏం నేర్చుకుంటాం అనేది ఒకసారి కంటిన్యూ చేద్దాం. సో యాక్చువల్ ఎస్టర్డే ఇది డిస్కస్ చేస్తాం అనమాట, అంటే ఆడిటింగ్ అంటే ఏంటి, మనం ఐటీ అసెట్స్ ఆడిటింగ్ చేస్తామని చెప్తాం అనమాట, అందుకని ఐటీ అసెట్స్ అంటే ఏంటి అర్థమైంది కదా, మనకి ఆర్గనైజేషన్లు ఉంటే వర్క్ ఏంటి, ఏ కంపెనీ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది. ఓకేనా, ఇది కోర్స్ నేర్చుకోవాలంటే ఇంకేమైనా ప్రీ రిక్విజిట్స్ ఉంటాయా? ఓకేనా, సో ఇది మనకి ఉండేది. ఓకే, సో ఆడిటింగ్ అంటే ఏం లేదు, వెరిఫికేషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకేనా, అంటే ఎనీవే సరే నేను ఫాస్ట్ ఫాస్ట్గా లాగేస్తాను. సో ఆడిటింగ్ అంటే మేజర్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఓకేనా, ఆడిటింగ్ ఇది వెరిఫికేషన్ అనేది మేజర్. ఓకేనా, ఆడిటింగ్ సర్వ్స్ వేరియస్ పర్పస్ ఇంక్లూడింగ్ వెరిఫై. ఆడిటింగ్ చేయడం అంటే నథింగ్ బట్ టెస్టింగ్ అనుకోవచ్చు, బట్ టెస్టింగ్కి ఇది వెరిఫైయింగ్ అంటారు అనమాట. ఓకేనా, సో వెరిఫికేషన్లో ఉంటుంది. ఓకేనా, వాట్ ఇస్ ద వెరిఫికేషన్? యాక్చువల్గా యాక్చువల్ ఆడిటింగ్ అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని దాని యొక్క యాక్యురసీని వెరిఫై చేస్తాము. అదే మన ఐటీ అసెట్స్ అయితే ఐటీ అసెట్ రిలేటెడ్ ప్రాసెస్ లేదంటే దాని కంప్లైన్స్ అయి ఉంటాయి కదా, దాన్ని మనం ఆడిటింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ వస్తే డిటెక్టింగ్ అండ్ ప్రివెంటింగ్ ద ఫ్రాడ్. ఎందుకు మనం ఆడిటింగ్ చేస్తాం అంటే డిటెక్టింగ్ అండ్ ప్రివెంటింగ్ ద ఫ్రాడ్, అండ్ నెక్స్ట్ ఏం చేస్తే అసెసింగ్ ద కంప్లైన్స్ అండ్ గ్లోబల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ఓకే, అంటే జనరల్గా ఏంటంటే ఎనీ ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే దాని ఆర్గనైజేషన్ అంటే ఏ డొమైన్లోకి వస్తుందో, డొమైన్ రిలేటెడ్ అండ్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తుంది, బిజినెస్ రిలేటెడ్ లేదంటే ఎనీ అన్ని కంపెనీలు ఫాలో అవుతున్న కొన్ని రెగ్యులేటరీ మ్యాండేటరీస్ ఉంటాయి. ఓకే హలో, ఓకే ఆ రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అవుతుందా లేదా, లేదంటే దాని రిలేటెడ్ ఓకేనా కంప్లైన్స్ ఫాలో అవుతుందా లేదా చూసుకుని, అండ్ మన అది యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని అవాల్యుయేట్ చేసి అంటే వెరిఫై చేసి ఉంటారు, ఎవాల్యుయేషన్ అంటే వెరిఫై చేసి వాళ్ళకి ఒకవేళ ఇంకేమైనా కంట్రోల్స్ కావాలా, అదేంది కదా కంట్రోల్స్ కావాలంటే ఏ కంట్రోల్స్ మనం రికమెండ్ చేయడము, లేదంటే ఆడిటింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనే దాన్ని మనం వాళ్ళకి రికమెండ్ చేస్తాము. ఓకేనా, అంటే మనం ఆడిటింగ్ అంత అయిపోయిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఒకటి ఇస్తాము, ఆడిట్ రిపోర్ట్తో పాటు రికమెండేషన్స్ కొంత దాన్ని మనం ఒపీనియన్స్ అంటాం అనమాట. ఓకేనా, ఆడిటర్ ఒపీనియన్స్ అనేది మనం పంపిస్తాం అనమాట. ఓకేనా, సో ఇది యాక్చువల్ ఆడిటింగ్ అంటే ఆడిటింగ్ మనం ఐటీ అసెట్స్కి చేస్తాం కాబట్టి ఐటీ అసెట్ రిలేటెడ్ ఆడిటింగ్ చూస్తాం అనమాట. ఇప్పుడు మామూలుగా మేజర్గా ఐటీ అసెట్స్ అంటే ఏంటి అనేది మనకు ముందు తెలియాలి, ముందు తెలిస్తే దాని ప్రకారమే ఈ కైండ్ ఆఫ్ ఐటీ అసెట్స్ని మనం ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ని ఆడిటింగ్ చేస్తామనేది తెలుస్తుంది.
ఇప్పుడు హార్డ్వేర్ ఉంటాయి. హార్డ్వేర్ అంటే మనకి ఫిజికల్ డివైజెస్ ఉంటాయి కదా, ఫిజికల్ డివైజెస్ అన్నింటినీ హార్డ్వేర్ అసెట్స్ అంటారు. ఫిజికల్ డివైజెస్ అంటే మనం వాడే ల్యాప్టాప్, అంటే మనం వాడాల్సిన సర్వర్స్, నెట్వర్క్, నెట్వర్కింగ్ ఎలా ఉంది అదేంది కదా, దాని రిలేటెడ్ సర్వర్స్ ఏంటి, మనం స్టోరేజ్ ఎక్కడ చేస్తున్నాము, ఓకేనా, లేదంటే అదేంది కదా బ్యాకప్ అంతా ఎక్కడ చేస్తున్నాము, లేదంటే మన ప్రాసెస్ అంతా కంటిన్యూ అవ్వడానికి నెట్వర్క్ ఏం వాడుతున్నాము, ఆ నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్ వైఫై ఏముంది, లేదా రౌటర్స్ ఏమున్నాయి, దాని స్విచ్చెస్ ఏముంటాయి, అండ్ మనకి ప్యాకెట్ అంతా మూవ్ అవుతున్నప్పుడు మనం ఫైర్ వాల్లో ఏమేం పాలసీలు రాసాము, లేదా ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ఉంటుంది, లేదా ప్రాక్సీ సర్వర్స్ ఉంటాయి మనకి, ఓకేనా, లేదంటే ఏమంటుంది దాన్ని ఎండ్ పాయింట్ అంటే మనం వాడే ల్యాప్టాప్, ఎండ్ పాయింట్ మేనేజ్మెంట్ అంటే యాంటీవైరస్ ఏం వాడుతున్నాము, ఓకేనా. సో లేదంటే మనం మెయిల్ కమ్యూనికేషన్ వాడుతుంటే అవుట్లుక్ వాడతాము, అవుట్లుక్ వాడుతుంటే అదేంది కదా అది సాఫ్ట్వేర్లోకి వస్తుంది, అవుట్లుక్ రిలేటెడ్ అదేంది కదా అవుట్లుక్ రిలేటెడ్గా డేటా ప్రాపర్గా వెళ్తుందా లేదా, అసలు సెక్యూరిటీ అంటే ఏంటి, సెక్యూరిటీలో అసలు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటి, ఓకేనా. అండ్ ఒకవేళ మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తే అప్లికేషన్ ద్వారా డేటా తీసుకుని దాన్ని మళ్ళీ డేటాబేస్లో స్టోర్ చేస్తుంటే అప్లికేషన్ నుంచి డేటాబేస్కి వెళ్ళేటప్పుడు వాటి కనెక్షన్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేసాము, అది సెక్యూర్ కనెక్షన్సా కాదా, ఓకేనా. సో అండ్ ఒకవేళ డేటా స్టోర్ చేస్తే డేటాబేస్ సెక్యూరిటీ కరెక్ట్గా ఫాలో అవుతుందా లేదా, నెట్వర్కింగ్ ఉంటుంది అంటే ఈ ఈ ఫిజికల్ డివైజెస్ అన్నిటికి నెట్వర్క్ కనెక్షన్ ఉంటూ ఉంటుంది కదా, సో సంథింగ్ లైక్ రౌటర్స్, స్విచ్చెస్, ఫైర్ వాల్స్ ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేశారా లేదా, మనం అది సెక్యూర్డే కాదా అనేది, లేదంటే మనం పనిచేసే ఎంప్లాయీస్ సెక్యూర్డే కాదా, సరే ఇవన్నీ ఐటీ అసెట్స్లోకి వస్తాయి. ఈ అసెట్స్ అన్నింటిని ఓకేనా మనం ఏం చేయాలంటే, ఓకేనా, మనం ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ చేయడం అంటే నేను ఏం చెప్పాను, వెరిఫైయింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది థింగ్స్ అండ్ దాని రిలేటెడ్ ప్రాసెస్లు ఏమున్నాయి, దాని రిలేటెడ్ లొకేషన్ ఏంటి, దాని అసెట్స్ ఏంటి అనేది వెరిఫై చేస్తాం. ఇక్కడ రాసింది సేమే ఇన్ ద మార్నింగ్, అదే దాని ముందు స్లైడ్లో ఉన్నది, యాక్యురసీ ఆఫ్ ది ఐటీ అసెట్ రికార్డ్స్, అది యాక్యురసీ ఇన్ ద వెరిఫై అయింది, వెరిఫై అయిన తర్వాత యాక్యురసీ కంప్లైన్స్ అండ్ రెగ్యులేటరీ ఫాలో అవుతుందా లేదా, లేదంటే యాక్చువల్గా వాటికైనా ఆల్రెడీ రిస్క్ ఉంటాయి, మనం ఐడెంటిఫై చేసిన తర్వాత రిస్క్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేయాలి, మిటిగేట్ చేయడానికి మనం ఏమన్నా సజెషన్స్ ఇస్తాము, ఓకేనా. సో అండ్ ఇవన్నీ ఎందుకు చేస్తాం అంటే టు ఐడెంటిఫై ద ఫ్రాడ్ అండ్ టు మిటిగేట్ ద రిస్క్ అన్నట్టు, ఓకేనా. భాను గారు సారీ అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నారు అండి, మాకు కనిపించట్లేదు. ఓ స్క్రీన్ షేర్ చేయలేదు, సారీ ఫర్ దట్, ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్. స్క్రీన్ షేర్ చేసినా డోంట్ సీ ద స్కేరింగ్ ఆప్షన్స్, మల్టిపుల్ పార్టిసిపెంట్ కెన్ షేర్ సైమల్టేనియస్లీ, వన్ పార్టిసిపెంట్ కెన్ షేర్, ఓకే డైరెక్ట్ షేరింగ్ కొట్టాము, ఓకే సెలెక్షన్ అండ్ షేర్, ఓకే ఓకే ఇప్పుడు విజిబుల్ అవుతుందా? యా యా షూర్ కనిపిస్తుంది. ఓకే సారీ ఫర్ దట్, ఓకే ఓకే. ఇది నేను అంటే మామూలుగా ఆడిటింగ్ అంటే ఏంటి, ఐటీ అసెట్స్ అంటే ఏంటి, ఐటీ అసెట్స్ని ఎలా ఆడిటింగ్ చేస్తున్నాము, నాకు కంపెనీలో వర్క్ ఎలా ఉంటుంది, కంపెనీలో ఏ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, నా కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు ఈ టూల్ నేర్చుకోవాలంటే లేదంటే ఈ కోర్స్ నేర్చుకోవాలంటే నా రిక్వైర్మెంట్ ఏంటి, ఓకేనా, ప్రీ రిక్విజిట్స్ ఏముండొచ్చు అనేది థింక్ చేస్తున్నాం, ఓకేనా. దెన్ దాని తర్వాత అసలు ఐటీ ఆడిట్, ఆడిటింగ్ అంటే ఏంటంటే, ఆడిటింగ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయడం, ఏమైనా ఫ్రాడ్ ఏం జరగకుండా డిటెక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేయాలి, ఓకేనా. అండ్ మనకు కంపల్సరీ ఏ కంపెనీ రన్ చేయాలన్నా కొన్ని రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ కంప్లైంట్స్ అంతా మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా, అండ్ దాని ఇంటర్నల్ కంట్రోల్స్ వెరిఫై చేసి మనం ఏదన్నా గ్యాప్స్ ఉంటే లేదంటే ఏదన్నా రికమెండేషన్ చేయాలంటే చేస్తాం అన్నమాట ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇది ఆడిటింగ్ అంటే. మనము ఐటీ అసెట్స్ రిలేటెడ్ ఆడిటింగ్ చేస్తాం కాబట్టి ఐటీ అసెట్స్ అంటే సాఫ్ట్వేర్, అది హార్డ్వేర్ ఉంటుంది, దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, డేటా స్టోరేజ్ లేదా డేటా స్టోరేజ్ లేదా బ్యాకప్ అవన్నీ ఉంటాయి, అండ్ మన నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓకేనా. అండ్ వీ కెన్ సే లైక్ మన ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళందరూ మనకి యాక్చువల్గా అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ అంటే అప్లికేషన్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంటాయి, మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఉంటాయి, మనం ఇది డెవలప్ చేసిన అప్లికేషన్ ఏదో ఒక ఓఎస్ మీద వేస్తాము, దాని రిలేటెడ్ సర్వర్ మీద వేస్తాము, సపోజ్ టామ్ క్యాట్ సర్వరు లేదంటే ఇంకో సర్వరు ఇవన్నీ ఉంటాయి. హార్డ్వేర్కి వచ్చేటప్పటికి ఓకేనా దాని ఫిజికల్ డివైజెస్, కంప్యూటర్స్, ఓకేనా ఇవన్నీ ఉంటాయి. డేటా సెట్ అంటే డేటా, అంటే డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్ అన్ని దీంట్లో, అంటే స్టోరేజ్, డేటాబేస్ సంథింగ్ అంటే. అండ్ నెట్వర్కింగ్ వస్తే నెట్వర్కింగ్ రిలేటెడ్ రౌటర్స్, స్విచ్చెస్, ఫైర్ వాళ్ళు, ఎండ్ పాయింట్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఈపీఎం టూల్స్, సో సిమ్ టూల్స్ ఉంటాయి, ఓకేనా, లేదంటే ఇంకా సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్ రిలేటెడ్ అన్నింటినీ నెట్వర్కింగ్ అసెట్స్ అంటారు.
ఇంకే హ్యూమన్ రిసోర్స్ అంటే ఈ పీపుల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో దాని మీద వాల్ రిలేటెడ్ యాక్సెస్ మనకి ఐటీ అసెట్స్ కింద క్యాన్సిల్ చేస్తాం. ఓకే, సో ఈ ఐటీ అసెట్స్ మనం ఏం చేస్తాం, వెరిఫై చేయాలి. అంటే ఐటీ అసెట్స్ రిలేటెడ్ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ని వెరిఫై చేయాలంటే దాని రిలేటెడ్ కంట్రోల్స్ ఏంటి, దాని కంట్రోల్ అట్రిబ్యూట్స్ ఏంటి అనేది మనకు తెలియాలన్నమాట. ఓకే, అండ్ ఇన్షూరింగ్ ద యాక్యురసీ, దాన్ని అంటే మనకు ఇచ్చిన ఏమంటారు దాన్ని వెరిఫై చేయమని ఇచ్చిన ఐటీ అసెట్స్ యొక్క ప్రాసెస్ రిలేటెడ్ రికార్డ్స్ ఆర్ ఎవిడెన్సెస్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం దాన్ని ఏంటారు దాన్ని యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ అనే వర్డ్ ఉంటుంది, అదేంది కదా, యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ వెరిఫై చేస్తాం. ఓకేనా, అండ్ ఇది కంప్లైన్స్ ఫాలో అవుతుందా లేదా, లైసెన్స్ అగ్రిమెంట్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా, రెగ్యులేటరీ కంప్లైన్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా, ఇవన్నీ మనం వెరిఫై చేస్తాం అన్నమాట. ఓకేనా, తర్వాత బేస్డ్ ఆన్ ఎవల్యూటింగ్ ద ఆడిటింగ్ మనం ఏం చేస్తాం అంటే రిస్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి నోటిఫై చేసి దాని మిటిగేషన్ ప్లాన్ చెప్తాం. సో అండ్ ఇవన్నీ అంటే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టు మినిమైజ్ ద కాస్ట్. ఓకే, అంటే ఇది మనం లైఫ్ సైకిల్ ఐటీ లైఫ్ సైకిల్ ప్రకారం మనం ఏముంటుంది అండి, మనకి ఏమేమి ప్రాసెస్ ఉన్నాయి, అంటే చేంజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఈ ప్రాసెస్ అన్నిటికి ప్రాపర్గా జరుగుతుందో, ఎక్కడైనా అంటే ఫైనాన్షియల్ ఇట్లకి మేజర్గా మినిమైజ్ ద కాస్ట్ అనే వారు వాడతాం. మనం మినిమైజ్ ద కాస్ట్ అనేది మేజర్ ఫోకస్ కాదు, వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ద కంప్లైన్స్ ఆర్ నాట్, వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ద రెగ్యులేటరీ కంప్లైన్స్ ఆర్ నాట్, ఆర్ వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ఏమంటారు దాన్ని, వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ యాజ్ పర్ ది ప్రాసెస్, ఆర్ మన బిజినెస్ ప్రాసెస్ని మనం డిఫైన్ చేసినట్టు, అంటే పాలసీ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఉంటుంది, దాని ప్రకారం మనం ఫాలో అవుతున్నాం లేదా, లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అవుతున్నాం లేదా చూసుకుంటాం అన్నమాట. ఓకే, సో దానికే మనం ఆడిటింగ్ చేస్తాం. ఓకే, దెన్ గుడ్. వాట్ ఈస్ అవర్ వర్క్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? మన వర్క్ ఏంటంటే మన ఐటీ అసెట్స్ని ఆడిట్ చేస్తున్నాం. ఐటీ అసెట్ని ఆడిట్ చేయాలంటే దాన్ని ప్రాసెస్ తెలియాలి. అంటే వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఒక ఫైర్ వాల్ ఉంది, ఒక ఫైర్ వాల్కి ఓకేనా కొన్ని పాలసీస్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఫైర్ మీద పనిచేసి అడ్మిన్స్ ఉంటారు, ఆ ఫైర్ వాల్ అడ్మిన్ దాని పాలసీస్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడా లేదా, ఐపీ వైట్ లిస్టింగ్ అంటే ఏ వెబ్సైట్ని అలౌ చేయాలి, ఏ వెబ్సైట్ని అలౌ చేయకూడదు అనేది మనం ఆల్రెడీ పాలసీస్ డాక్యుమెంట్లో డిఫైన్ చేసినట్టే మనం చేస్తున్నాడా లేదా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, వైట్ లిస్టింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్లు, ఏ ఐపీ నుంచి ట్రాఫిక్ని అలౌ చేస్తున్నాం, ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటే లోపలికి వచ్చే ట్రాఫిక్ని, లోపలికి వచ్చే ట్రాఫిక్ ఏంటి, అవుట్బౌండ్ ట్రాఫిక్ అంటే బయటకు వెళ్ళే ట్రాఫిక్ ఏంటి. సపోజ్ మన మన ఎండ్ పాయింట్ నుంచి అంటే మన ల్యాప్టాప్ నుంచి మనం ఏ వెబ్సైట్ పడితే వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నామా, లేదంటే ఏ ఐపీని యాక్సెస్ చేస్తున్నామా, సో దాని రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని, అంటే అది పబ్లిక్ ఐపీనా లేదంటే ప్రైవేట్ ఐపీనా, మన ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఐపీనా కాదా, లేదంటే బయట ఏదైనా వెబ్సైట్ అంటే సెకండ్సీ లైక్ మాల్వేర్ రిలేటెడ్ వెబ్సైట్, లేదంటే ఎనీ డ్యామేజ్ కాజింగ్ వెబ్సైట్ని, లేదంటే దాని ఐపీని యాక్సెస్ చేస్తున్నా లేదనేది వెరిఫై చేసుకుంటూ ఉంటాను అనమాట. ఓకేనా, సో అదే వాడు ఫైర్ వాల్ వాడిది, ఇదంతా వాడు టైం టు టైం కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, ఏదైనా బగ్ ఐడెంటిఫై చేయగానే ఇమీడియట్గా పాలసీ క్రియేట్ చేస్తున్నారా లేదా. ఓకేనా, ఒక డెవలపర్ ఉన్నాడు అనుకోండి, ఓకేనా, ఆ డెవలపర్ చేంజ్ అంటే ఒక యూజర్ స్టోరీ పెట్టుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తారు, అప్లికేషన్ డెవలప్ చేయాలంటే డెవలప్మెంట్ టీం ఉండాలి, టెస్టింగ్ టీం ఉండాలి, అంటే డిప్లాయ్ చేసేయడానికి డిప్లాయ్మెంట్ టీం ఉండాలి, అండ్ అది డిప్లాయ్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా రన్ అవుతుందా లేదా తెలియడానికి ఒక ఆపరేషన్స్ టీం ఉండాలి. సో ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, ఎస్టిఎల్సి లైఫ్ సైకిల్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, డిప్లాయ్మెంట్ చేయడానికి ఓకేనా ఐటీఎస్ఎం ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, ఆపరేషన్ ప్రాసెస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, అవన్నీ వాళ్ళ రిలేటెడ్ పారామీటర్స్ని మనం వ్యాలిడేట్ చేస్తాం. వాళ్ళ రిలేటెడ్ పారామీటర్ ఒక్కొక్క ప్రాసెస్కి కొన్ని కంట్రోల్ అట్రిబ్యూట్స్ అంటారు, మనం పారామీటర్స్ అంటాం మా వాళ్ళు, దాన్ని కంట్రోల్ అట్రిబ్యూట్స్ అన్నారు అనమాట యాక్చువల్లీ. సో అది మనకేమొస్తుంది, మనకు ఒక చెప్పాలంటే ఒక పలానా కంపెనీకి వెళ్ళి ఆడిట్ చేయమండి అంటే, లేదా పలానా కంపెనీని కనెక్ట్ అయ్యి వాళ్ళ రిపోర్ట్లు తీసుకుని దాన్ని ఆడిట్ చేయండి అని వస్తుంది. వాళ్ళు మనకి దాని రిలేటెడ్ రిపోర్ట్స్, ఎవిడెన్స్లు, పాపులేషన్, ఓకే, సో పాపులేషన్ అనే కూడా నేను చెప్తాను, ఎవిడెన్స్ అని దేని అంటారు కూడా నేను చెప్తాను అనమాట. అంటే వాళ్ళ రిలేటెడ్ ప్రాసెస్ రిలేటెడ్ రిపోర్ట్స్ మనకి ఇస్తారు, ఆ రిపోర్ట్ని చూసి వాళ్ళు యాజ్ పర్ పాలసీ ప్రొసీజర్ డాక్యుమెంట్ని ఫాలో అవుతున్నారా లేదా మనం వెరిఫై చేయాలి. సో ఇది మన వర్క్. అసలు ఫస్ట్ ఎవరికి ఆడిటింగ్ చేస్తున్నాము, ఎవరు ఆడిటర్, ఎవరు ఆడిటింగ్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఆడిటింగ్ చేసిన రిపోర్ట్ వాళ్ళు ఎవరికి పంపిస్తారు, అది ఈరోజు క్లాస్లో చెప్తారు. ఓకే, సో అది దీనికి సంబంధించిన వర్క్. ఓకే, దెన్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. జనరల్ నేను చెప్పేది ఏంటంటే బిగ్ ఫోర్ కంపెనీస్లో బాగా ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకేనా, ఇది వెరీ కొత్తగా స్టార్ట్ అయింది. అంటే బేసిక్గా ఏంటంటే అంతకుముందు అంటే 2020 కరోనా రాకముందు
జనరల్గా ఏంటంటే మనం అందరం యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కువసేపు, అంటే మనకంతా ప్రైవేట్ నెట్వర్క్లో పనిచేసే వాళ్ళు, మనం ఏ ఆర్గనైజేషన్లో అయితే పనిచేస్తే. బట్ తర్వాత ఏమైందంటే ఇప్పుడంతా హైబ్రిడ్ లేదంటే రిమోట్ వర్క్ ఎక్కువ జరుగుతుంది. అందుకని ఏమైందంటే క్లయింట్, మనకి క్లయింట్ ఒక క్లయింట్ ఉన్నాడు, సపోజ్ క్యాప్జెమినీకి సపోజ్ యుఎస్ బ్యాంక్ అనేది ఒక క్లయింట్ అనుకోండి, అది యుఎస్ బ్యాంక్ వాడు క్యాప్జెమినీని అడుగుతున్నాడు, మీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ సెక్యూరా, ఎందుకంటే మీ ఎంప్లాయీస్ మా ప్రొడక్ట్ల మీద పనిచేస్తున్నారు, నా డేటా అంతా మీరు మెయింటైన్ చేస్తున్నారు నా దగ్గర, అంటే నేను కావాల్సిన అప్లికేషన్లు అన్నీ మీరే, దాని సాఫ్ట్వేర్ రిలేటెడ్ లేదంటే దాని హార్డ్వేర్ రిలేటెడ్ థింగ్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అసలు మీ దగ్గర నా డేటా సెక్యూరా కాదనేది వెరిఫై చేసుకుంటాకే ఎక్కువ శాతం పెరిగిందనమాట. అది అందుకని ఏం చేస్తున్నారంటే కంపల్సరీ ఆడిటింగ్ చేయమని అడుగుతున్నారు అనమాట, ఆడిట్ రిపోర్ట్ కూడా అడుగుతున్నారు. దాన్ని మేబీ ఆడిటింగ్ రిపోర్ట్ అంటారు కొంతమంది, ఐటీజీసీ రిపోర్ట్ అంటారు, ఐటీ జనరల్ కంట్రోల్ రిపోర్టు, లేదంటే సాక్ రిపోర్ట్ అని కొంతమంది అంటారు, లేదంటే ISO 27001 రిపోర్ట్ అని కొంతమంది అంటారు. ఓకే, సో రిపోర్ట్ ఏదైనా ఉండే, లేదా PCIDSS రిపోర్ట్ అనొచ్చు, HIPAA రిపోర్ట్ అనొచ్చు, అంటే ఇవన్నీ ఎందుకంటారంటే ఆ కంప్లైన్స్ని ఫాలో అవుతున్నా లేదా వెరిఫై చేస్తారు కాబట్టి దాని రిపోర్ట్ అంటారు. అంటే ఇప్పుడు నేను కరెంట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆఫ్టర్ కోవిడ్ ఎంప్లాయీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి క్లయింట్కి ఒక కన్సర్న్ ఉంది, మీ ఎంప్లాయీ డేటాని ఏమన్నా డౌన్లోడ్ చేసుకుంటాడు లేదంటే నా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తాడు అనే భయం ఉంది కాబట్టి వాళ్ళు ఆడిట్ రిపోర్ట్లు కంపల్సరీ అడుగుతున్నాడు. ఇదివరకు సీఏ చేసేవారు ఇవన్నీ, అంటే చార్టర్డ్ అకౌంట్లు గట్రా చేసేవారు, ఆ రిపోర్ట్లు సరిపోతుంది వాళ్ళకి. బట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఐటీ అసెట్స్ రిలేటెడ్ ఆడిటింగ్ కూడా మాకు ఇవ్వండి, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వండి అని బాగా అంటే కొంచెం ప్రెజర్ పెంచారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టార్టప్ కంపెనీలు లేదంటే కొత్తగా సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు పెరిగినాయి, అంటే సర్వీస్ ఇచ్చే కంపెనీలు, అంటే మనకి ఇప్పుడు క్యాప్జెమినీ కూడా వన్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్ కంపెనీ, సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఫర్ దాని క్లయింట్కి ఇది సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకనే ఇప్పుడిప్పుడే బూమ్ స్టార్ట్ అయింది, సో ఇట్ విల్ రన్. ఓకేనా, ప్యాకేజెస్కి వచ్చేటప్పటికి అంటే నేను ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలి, అలా ఉంటుంది ఎక్కువ శాతం. మోర్ దెన్ 10 ఇయర్స్ అయితే అదేంది కదా, దెన్ ఇట్స్ మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఎంత పెడతామంటే 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతాం, మా అయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడతాం అంటే అప్పుడు మనం అంటే మన ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే 8-15 లేదా 17 max అంతవరకే ఉంటాయి. అంటే మరి 20,000-20 lakhs ఆల్రెడీ పైన ఉన్న వాళ్ళు అయితే నేనైతే సజెస్ట్ చేయను. ఓకే, సో ప్యాకేజ్ కనుక ఒకవేళ మోర్ దాన్ 20 lakhs ఉంటే నేను అప్పుడే సజెస్ట్ చేయను, ఎందుకంటే ఈ ట్రైనింగ్తో పాటు ఇంకో లీడ్ కన్సల్టెంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా అటెండ్ అవ్వాలి, అప్పుడే వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ వస్తుంది అన్నమాట. సో అది, సో దీనికి ప్రీ రిక్విజిట్స్ ఏమున్నాయంటే అంటే జనరల్గా మనకి ఎక్సెల్, కొద్దిగా ఎక్సెల్ అండర్స్టాండింగ్ ఉండాలి అండ్ కమ్యూనికేషన్ బాగా ఉండాలి. ఇదేమి కోడింగ్ ఏమి ఉండదు, అసలు ముందు టూలే వాడము, మోస్ట్లీ ఎక్సెల్ మీద వర్క్ చేస్తాం, ఒక చిన్న టూల్ ర్యాండమైజర్ అనే టూల్ వాడతాము. సో ఎనీ డిగ్రీ ఇస్ ఎలిజిబుల్, ఎందుకంటే బికాజ్ కామర్స్ వాళ్ళు ఎక్కువ దీంట్లోకి మూవ్ అవుతారు, ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఆడిటింగ్ సబ్మిట్ అని వాళ్ళు మూవ్ అవుతారు. సో మేజర్గా ఐటీ కంపెనీల్లో వాళ్ళు మేజర్గా ఎక్కువ తీసుకునేది ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే 4 ఇయర్ డిగ్రీ ఆర్ 3 ఇయర్ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ, 3 ఇయర్ డిగ్రీ ఆర్ 4 ఇయర్ డిగ్రీ ఆర్ బీకామ్ ఆర్ బీఎస్సీ బీఏ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఎవరైనా అప్లై చేయొచ్చు, కోడింగ్ రాయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే బేసిక్గా మనం రాసేది డెవలప్మెంట్ కాదు, మనం ఆడిటింగ్ మాత్రం చేస్తున్నాం. ఓకేనా, సో ఇది ఎస్టర్డే క్లాస్. ఓకేనా, సో ఈరోజు క్లాస్కి మనం బాగా టార్గెట్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఓకేనా, ఓకే ముందు దీనికంటే ముందు ఒకసారి నేను కోర్స్ కంటెంట్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, అంటే మనం ఏ కోర్స్ ఫాలో అవుతున్నాం అనేది. ఓకేనా, దీని గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను యాక్చువల్ దాన్ని బట్టి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్కి మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఐటీ ఆడిట్ అంటే జస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా, మనకి టైప్స్ ఆఫ్ ఆడిటర్స్ ఉంటారు, అంటే ఇంటర్నల్ ఆడిటర్ అని లేదంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేది. ఓకేనా, మోస్ట్లీ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎక్కువ శాతం బిగ్ 4 నుంచి ఉంటారు, అండ్ యాక్చువల్గా ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేది ఒక ఆడిటర్ కింద ఉండదు, యాక్చువల్గా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ టీమ్ ఉంటుంది, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఆడిటర్స్ ఉంటారు, ఐటీ అసెట్ రిలేటెడ్ ఆడిటర్ కూడా ఉంటాడు, అండ్ వాళ్ళ అంటే వాళ్ళ డొమైన్ బేస్డ్ ఆడిటర్ కూడా ఉంటారు అన్నమాట. ఓకేనా, సో వాళ్ళతో పాటు మనకు సంబంధించిన ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఐటీ ఎక్స్టర్నల్ ఐటీ ఆడిటర్ కూడా వెళ్తాడు అనమాట. ఓకేనా, మనం అంతా మేజర్గా ఎక్కువ శాతం మనం చేసేది ఇంటర్నల్ ఆడిటింగే. ఇంటర్నల్ ఆడిటింగ్ అంటే మనం ఏ కంపెనీలో పనిచేస్తామో లేదా ఏ కంపెనీలో రిక్రూట్ అవుతామో ఆ కంపెనీ యొక్క అసెట్స్ని ఆడిటింగ్ చేయము,
ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆడిటింగ్ అనేది థర్డ్ పార్టీ మెంబర్ అవుతాడు. అంటే మనం కరెక్ట్ ఇప్పుడు మనం ఒక సపోజ్ క్యాప్జెమినీలో ఏదైనా ప్రాసెస్ని ఆడిట్ చేయాలంటే వితిన్ ద క్యాప్జెమినీ వాళ్ళు పనిచేసే వాళ్ళని ఆడిటర్ ఇంటర్నల్ ఆడిటర్ అనకూడదు. మేబీ వితిన్ ద క్యాప్జెమినీలో కూడా ఇంటర్నల్ ఆడిటర్ ఉంటే వాళ్ళు వేరే వేరే కంపెనీకి ఆడిట్ చేయడానికి వెళ్ళొచ్చు, అంతేగాని వాళ్ళ ప్రాసెస్ని వాళ్ళు ఆడిట్ చేసుకోకూడదు. బట్ ఎనీవే అసలు ఎవరిని ఇంటర్నల్ ఆడిటర్ అనేది కూడా నేను చెప్తాను ఒకసారి. ఓకే, అండ్ అంటే రకరకాల ఫేజెస్ ఆఫ్ ఐటీ ఆడిటింగ్ ఉంటుంది. అంటే ఆడిటింగ్ చేసేటప్పుడు అంటే ఒక 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అంటే వాళ్ళు ప్లాన్ చేసి, ఓకేనా, వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాత ఏమంటారు దాన్ని వర్క్ ప్రోగ్రెస్ తీసుకుని దాని తర్వాత రిపోర్ట్ ఇచ్చి దానికి మనం రివ్యూ చేస్తాం అన్నట్టు. ఓకేనా? సో అలా ఫేజెస్ ఉంటాయి. ఓకేనా? ఆడిట్ ఒపీనియన్స్ అంటే వన్స్ ఒకసారి మనం ఆడిట్ చేసిన తర్వాత, ఓకేనా, వన్స్ ఒకసారి మనం ఆడిట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఒక ఒపీనియన్ షేర్ చేస్తాం. ఓకేనా? అంటే దానికి కూడా ఒక 4 లెవెల్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఓకేనా? సో రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. ఒక 4 ఒపీనియన్స్ మేజర్గా షేర్ చేస్తాము. ఆ 4 ఒపీనియన్స్ ఏంటి, అవి ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది కొంచెం అంటే కొంచెం ఆడిటింగ్ బాగా దిగిన తర్వాత చెప్తాను. ఓకేనా? అంటే ఒపీనియన్స్ నేను ముందే చెప్పేస్తాను, బట్ దాన్ని గుర్తుపెట్టుకుంటాం కంటే కూడా ఏ టైంలో ఏ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఇస్తారనేది నేను అది ఎందుకంటే ఒక కొంచెం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను అనమాట. మనకి ఈ వర్డ్ బాగా ఇంపార్టెంట్, అబ్సల్యూట్ అండ్ రీజనబుల్ అష్యూరెన్స్ అనే వర్డ్ వాడతారు. ఓకేనా? దీన్ని ఎందుకు వాడతారంటే మనం అవుట్ ఆఫ్ అంటే మనకి పాపులేషన్ అనే వర్డ్ వాడతారు, అదేంటో కూడా చెప్తారు. మనం మన దగ్గర ఉన్న అన్ని అంటే మొత్తం పాపులేషన్ని మనం ఆడిట్ చేయము. పాపులేషన్లో మనం శాంపుల్స్ తీసుకుంటాం, కొన్ని శాంపుల్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను నా కంపెనీలో ఇప్పుడు సపోజ్ నేను క్యాప్జెమినీలో ఒక న్యూ జాయినీస్ ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి. సపోజ్ ఒక సంవత్సరం మొత్తానికి అంటే 2023 జనవరి నుంచి మొదలెట్టి 2023 డిసెంబర్ వరకు, ఓకేనా, డిసెంబర్ 31 వరకు ఒక 1000 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు అనుకోండి. ఆ 1000 ఎంప్లాయీస్ని నేను మొత్తం అందరినీ ఆడిట్ చేశాను. ఈవెన్ దో 1000 మెంబర్స్ ఉంటే నేను దాంట్లోంచి ఒక 25 మెంబర్ని సెలెక్ట్ చేస్తాను, అంటే 25 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని మాత్రం ఆడిట్ చేస్తాను. అలా ఆడిట్ చేయడం రీజనబుల్ అష్యూరెన్స్ అంటారు అనమాట. మనం చేసే ఆడిటింగ్ అబ్సల్యూట్ ఆడిటింగ్ కాదు. ఓకే, రీజనబుల్ ఆడిటింగ్ అనే వర్డ్ వాడుకోవచ్చు, లేదా రీజనబుల్ అష్యూరెన్స్ అనే వర్డ్ వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అదేంది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇదొక 2 టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి, అదేంటనేది నేను చెప్తాను. ఓకేనా? సో మనం అంటే మామూలుగా ఆడిట్ చేయడానికంటే ముందు మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి బేసిక్గా తెలుసుకోవాలి. ఓకేనా? రిస్క్ మేనేజ్మెంట్ గురించి మనం బాగా తెలుసుకోవాలి. అంటే ఏంటి, అంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి ఫస్ట్? రిస్క్ అంటే రిస్క్ అనే దానికి నేను ఇంకొక వర్డ్ చెప్తాను. బేసిక్ ఏంటంటే దీన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? మనకి ఐటీ అసెట్స్, ఓకేనా, ఐటీ అసెట్స్ ఉంటాయి కదా, ఈ ఐటీ అసెట్స్కి, ఓకేనా, సో మనకి ఐటీ అంటే డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ వర్డ్ వాడాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనదంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే వర్డ్ వాడాలంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఇవన్నీ, ఇన్ఫర్మేషన్ యొక్క సెక్యూరిటీ బాగా మ్యాటర్. ఓకేనా? అంటే ఏం చేసిన ఎండ్ ఆఫ్ ది డే నేను దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. దానికోసం జనరల్గా సిఐఏ ట్రయాంగిల్ అనేది బాగా ఫాలో అవుతారు. సిఐఏ సిఐఏ ట్రయాంగిల్ అంటారు. సిఐఏ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, తర్వాత ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఓకేనా? అండ్ అవైలబిలిటీ, ఈ 3 కంపల్సరీ ఉండాలి. మనం ఏదైనా జరిగినామండి ఎండ్ ఆఫ్ ది డే ఈ 3 మిస్ అవ్వకూడదు. సో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఒక నేను ఒక మెయిల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మెయిల్ ఎగ్జాంపుల్ బట్టి మనం మిగిలింది అర్థం చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనకు డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్. ఓకే, మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రతి మెసేజ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో, ఓకేనా, ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో, ఓకేనా, మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకేనా? సో ప్యాకెట్స్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ నేను ఒక మెయిల్ పంపించాను, సపోజ్ నేను వెంకట్ సార్కి మెయిల్ పంపించాను. ఓకే, సో నేను అదే సో అండ్ సో అదే కదా ఈరోజు క్లాస్ ఇలా చెప్పానని ఒక మెయిల్ పంపించాను అనుకోండి.
అదండి కదా, అది కంపల్సరీ కాన్ఫిడెన్షియల్గా నా నుంచి వెళ్ళిన మెయిల్ మళ్ళీ ఆయనే చూడాలి. అంతేకాని ఇప్పుడు క్లాస్లో మీరున్న స్టూడెంట్స్ ఉన్నారు కదా, నేను ఆయనకి పంపిస్తే మీకు రాకూడదు ఆ మెయిల్, అంటే మీరు చూడకూడదు అసలు మెయిల్, అంటే మీరు మీరు కనపడకూడదు. అందుకని ఏంటంటే నేను పంపించిన మెయిల్ ఆయన మాత్రమే చూడగలగాలి, ఎందుకంటే నేను పంపించిన మెయిల్ ఆయనకి కాబట్టి. సో దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ఓకేనా? అండ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే నేను ఏ మెయిల్ పంపించాను, సపోజ్ నేను ఈరోజు సోన్సో క్లాస్ తీసుకున్నాను పంపించాను, సో నేను ఏదైతే పంపించానో అదే డేటా ఆయనకి వెళ్ళాలి. ఓకేనా? జనరల్గా ఏమవుతుంది, మన డేటా మొత్తం మనం పంపించాం ఒక మెయిల్, ఆ మెయిల్ డేటా మొత్తం ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యి ప్యాకెట్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అవతలకి వెళ్ళిన తర్వాత, అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు. ఓకేనా? సో సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళే లోపల, ఓకేనా, సోర్స్ డెస్టినేషన్, ఓకేనా, డెస్టినేషన్, ప్రతిసారి సోర్స్ డెస్టినేషన్ ఉండక్కర్లేదు, ఈవెన్ మన డేటా బేస్లో ఉండాల్సిన డేటా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళే లోపల ప్యాకెట్ మళ్ళీ ఏమవ్వాలి, రీఅసెంబుల్ అవ్వాలి. అంటే పంపించినప్పుడు ముక్కలు ముక్కలు చేసేసి పంపిస్తుంది, యువతల నుంచి వెళ్ళిన మెయిల్ అవతల మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫార్మేట్లో అసైన్ అవ్వాలి, అంటే అలైన్ అవ్వాలి. ఓకేనా? సో లేదంటే ప్యాకెట్ అన్ని క్లబ్ అవ్వాలి. అలా క్లబ్ అయ్యి నేను ఏ డేటా అయితే పంపించానో, అంటే అదే కదా, దీన్ని డేటా ఇంటిగ్రిటీ అనే వర్డ్ బాగా వాడతారు. ఓకేనా? డేటా ఇంటిగ్రిటీ అనే వర్డ్ని బాగా వాడతారు అనమాట. ఓకేనా? ఇంటిగ్రిటీ అంటే డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే హాయ్ సార్ హౌ ఆర్ యూ, నేను సో అండ్ సో క్లాస్ తీసుకున్నానని పంపిస్తే యాజ్ ఇట్ ఈజ్ మెసేజ్ వెళ్ళాలి. అంతేగాని ఇంకా దానికి ఏదో, సపోజ్ సార్ నాకు ఇంకా పేమెంట్ రాలేదు అనే ఎక్స్ట్రా మెసేజ్ వెళ్ళకూడదు, లేదంటే నేను పంపించిన మెసేజ్ ఒకటి ఆయనకి వెళ్ళిన మెసేజ్ ఒకటి అయిందనుకో, అది ఇంటిగ్రిటీ మిస్ అయినట్టు అనమాట. సో డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. ఓకేనా? అండ్ సో అంటే డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి, నేను ఇక్కడ నుంచి ఏం పంపించాను అదే డేటా ఆయనకి రీచ్ అవ్వాలి. పంపించిన డేటా కంపల్సరీ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ వెళ్ళాలి, అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేట్లో వెళ్తే ఎవరైనా చూడగలుగుతారు. సో అందుకే నేను ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో వెళ్ళాలి. ఓకేనా? ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో అవతలకి వెళ్ళిన తర్వాత డేటా మొత్తం ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వాలి. అంటే ఇంటిగ్రేట్ అని నేను ఏం పంపించినా అదే మెసేజ్ కనపడాలి, ఎక్స్ట్రా మెసేజ్ కనపడకూడదు. అలా అని నేను పంపించిన డేటాలో ఒక ఏదైనా డేటా మిస్ అవ్వకూడదు. ఇంటిగ్రేట్ అంటే అదేంది కదా, సో నేను ఏమైతే స్ట్రింగ్ పంపించాను అదే స్ట్రింగ్ అవతలకి వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి మనకి అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను సార్కు మెసేజ్ పంపించాను, ఓకే, అంటే మెయిల్ పంపించాను, సో ఆయన మళ్ళీ రిఫర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఆయనకి వెళ్ళింది, బట్ ఆయన దగ్గర నుంచి మిస్ అయిపోయింది అనుకోండి, అలా అవైలబుల్గా ఉన్నట్టు కాదు కదా. ఆయన మళ్ళీ ఎప్పుడు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి నా పేరు సెర్చ్ చేసినా, సో నేను పంపించిన మెయిల్స్ లిస్ట్ అక్కడ కనపడాలి, అన్లెస్ అంటే ఆయన డిలీట్ చేస్తే డిలీట్ అవ్వాలి. అందుకే నేను పంపించిన మెసేజ్, ఓకేనా, నేను పంపించిన మెసేజ్ డిలీట్ అయిపోయింది అనుకోండి, అంటే వెళ్ళలేదు, దాన్ని ఆయనకు కనపడదు, దాన్ని అవైలబిలిటీ అంటారు అనమాట. అంటే అది అవైలబుల్గా లేదు, సో అది అవైలబుల్గా కనపడాలి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం నడిచేదంతా దీని బేస్ మీదే. ఒకటి కాన్ఫిడెన్షియాలిటీ, దీన్ని సిఐఏ ట్రయాంగిల్ అని కొంతమంది అంటారు, సిఐఏ ట్రయాడ్ అని కొంతమంది అంటారు. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ది డే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. ఓకేనా? భానుగారు ఒకసారి అవైలబిలిటీ సారీ రీక్యాప్. అవైలబిలిటీ అంటే ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు నేను మెయిల్ పంపించాను, ఆయన మెయిల్ బాక్స్కి మెయిల్ వెళ్ళింది, ఓకేనా, ఓకే, సో ఆయన ఓపెన్ చేసి చూసుకున్నాడు, సో అది ఫస్ట్ అవైలబిలిటీ. ఆయన డిలీట్ చేయలేదు ఆ మెయిల్. మళ్ళీ ఏమనుకున్నాడంటే, బాను యాక్చువల్ ఎగ్జాక్ట్గా ఏ మెసేజ్ పంపించాడు అదే అని ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకున్నాడు. ఇప్పుడు ఈరోజు ఏ వారం, థర్స్డే కదా, సపోజ్ రేపు ఓపెన్ చేసి చూద్దామంటే ఆ మెయిల్ లేదనుకోండి, దెన్ అవైలబిలిటీ మిస్ అయినట్టు. ఓకేనా? సపోజ్ నాకు మేనేజర్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, ఈ వర్క్ చెయ్యి, ఈ వర్క్ చెయ్యి, ఈ వర్క్ చేయాలి, సరే నేను చూశాను అయిపోయింది ఓపెన్ చేశాను, నేను డిలీట్ ఏం చేయలేదు, నేను మళ్ళీ రేపొద్దున్న మళ్ళీ డౌట్ వచ్చి అదే రెండు వర్క్లు గుర్తున్నాయి, మూడో వర్క్ గుర్తులేదు, ఏంటా వర్క్ అని చూడాలనుకోండి, అవైలబుల్గా ఉండాలి కదా నాకు, అంటే నా మెయిల్ బాక్స్లో అవైలబుల్గా ఉండాలి. ఓకేనా? ఇదే డేటాబేస్ అనుకోండి, డేటాబేస్లో ఉన్న డేటాని ఎవరైనా చూడాలనుకున్నారు, అంటే అది కాన్ఫిడెన్షియల్, అంటే ఒక ప్రాపర్ లాగిన్తో వెళ్ళి ఆ లాగిన్లో ఒక క్వైరీ కొడితే అంతే కదా, క్వైరీ కొడితే వాళ్ళకి మాత్రమే కనపడాలి ఆ డేటా. ఇంకొకటి ఇంటిగ్రిటీ, అంటే అక్కడ ఉన్న డేటా యాజ్ ఇట్ ఈస్ నాకు డిస్ప్లే చేయాలి అంతే కదా. ఇంకా అవైలబిలిటీ, అవైలబిలిటీ అంటే నేను ఎప్పుడు వెళ్ళి క్వైరీ రన్ చేసినా నాకు క్వైరీ రిజల్ట్ కనపడాలి. ఓకేనా? సో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, ఈ మూడింటి మీద మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా నడుస్తూ ఉంటుంది. అది అప్లికేషన్ అవనివ్వండి, లేదంటే డేటా ఏమంటారు దాన్ని హార్డ్వేర్ అవనివ్వండి, లేదా ఫిజికల్ నెట్వర్క్ అవనివ్వండి, ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్పస్ సర్వ్ చేయడానికి ఉండాలి. ఈ పర్పస్ సర్వ్ చేయకపోతే అసలు ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయినట్టే, ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతే ఇంకా అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతున్నట్టు. ఓకేనా?
సో అందుకే మనకి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకేనా? ఈ మూడింటిలో ఏది మిస్ అయినా, అసలు ఈ మూడింటిలో ఏదన్నా మిస్ అయితే ఇంకా అసలు మన ఆడిటింగ్ దాకా రావక్కర్లేదు, అర్థమైంది కదా. ఇంకా అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు. సరే, ఎనివే, ఈ సిఏ ట్రయాడ్ లేదా సిఏ ట్రయాంగిల్ అంటారు. ఓకేనా? సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? దెన్ నెక్స్ట్ మళ్ళీ కంటెంట్కి వస్తున్నాను. ఓకేనా? సో ఈ రిస్క్ అంటే ఏంటి? రిస్క్ అంటే ఏమంటారు దాన్ని? ఓకేనా? దీనికంటే ముందు ఇంకొక వర్డ్ చెప్తాం అనమాట. ఓకేనా? ఓకే, అదేంటంటే రిస్క్ ఉండాలి, వల్నరబిలిటీ ఉండాలి, థ్రెట్ ఉండాలి. ఓకేనా? సో ఇది కూడా చెప్తాను జనరల్ ఒకసారి ఏంటంటే, ఇప్పుడు అర్థం కాకపోయినా పర్లేదు, నేను మళ్ళీ మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ఈ మూడు కూడా ఇంపార్టెంట్. అదేంటది? రిస్క్ ఏంటి, థ్రెట్ ఏంటి, థ్రెట్ ఏంటి, వీక్నెస్, దానికంటే ముందు వల్నరబిలిటీ ఏంటి. ఓకేనా? మీరు ఆల్రెడీ అంటే ఈ కోర్స్ అటెండ్ అయ్యారు ఏంటి? అంటే సైబర్ సెక్యూరిటీ అంటే సిమ్ టూల్స్ మీద కోర్స్ అటెండ్ అయ్యారు ఏంటి? బట్ ఎనీవే, రైట్. ఓకే, వల్నరబిలిటీ. ఓకే, అదేంది కదా, అంటే మనకి అటాక్ జరిగేటప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. వల్నరబిలిటీ, దాని తర్వాత థ్రెట్ ఏముంది, దానివల్ల వచ్చి డ్యామేజ్ వల్ల జరిగే రిస్క్ ఏంటి అనేది. ఇప్పుడు సపోజ్, ఓకే, ఇప్పుడు మనకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కనుక, ఇప్పుడు నేను ఒక మెయిల్ పంపించాను. సపోజ్ నేను ఏదన్నా బిడ్ ఏదో ఆ బిడ్ని నేను ఒక మెయిల్లో పంపించాను. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషను ఎవరో హ్యాకర్ ఎవరో టెప్ చేశారు, అంటే తీసేసుకున్నారు. అంటే ఎవరు పడితే చూడగలిగారు అనుకో, ఫస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ పోనట్టు. కాన్ఫిడెన్షియాలిటీ పోతే అదేంటి కదా, దానివల్ల రిస్క్ వస్తుంది. ఓకేనా? లేదు, మనం ఫైర్ వాలే తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక ఫైర్ వాల్ తీసుకున్నాం, ఫైర్ వాల్లో మనం ఒక పర్టికులర్ వెబ్సైట్ని బ్లాక్ చేయాలనుకున్నాం, బ్లాక్ చేయడం మర్చిపోయాం. దెన్ దాని దగ్గర నుంచి ఒక రిస్క్ వస్తుంది. లేదు, ఫైర్ వాల్ ద్వారానే మనకు అన్ని ట్రాఫిక్ మొత్తం వస్తూ ఉంటుంది. మనం ఫైర్ వాల్లో ఒక హ్యాకర్స్ ఐపీలో ఆల్రెడీ కొన్ని ఉంటాయి. ఓకేనా? లేదంటే సపోజ్ మనకి మేజర్గా సపోజ్ రష్యా నుంచి వచ్చే ట్రాఫిక్ను, లేదంటే నార్త్ కొరియా నుంచి వచ్చే ట్రాఫిక్ను, ఓకేనా, లేదంటే కొన్ని కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి. ఓకేనా? సో దాని నుంచి వచ్చే ట్రాఫిక్ను బేసిక్గా మనం బ్లాక్ లిస్ట్ చేయాలి. సో దాని రిలేటెడ్ అదేంది కదా, వాళ్ళ పబ్లిక్ ఐపీస్ ఉంటాయి కదా, వాళ్ళ పబ్లిక్ ఐపీస్ అన్నీ కొన్ని వెబ్సైట్లో దొరుకుతాయి అనమాట. సో ఆ ఐపీలు అన్నింటినీ మనం ముందే బ్లాక్ లిస్ట్ చేయాలి, లేదా మొత్తం అన్ని బ్లాక్ చేసేసి కొన్ని పర్టికులర్ ఐపీకి మాత్రమే యాక్సెస్ ఇస్తాం అనమాట. అంటే మన ఇంటర్నల్ ప్రైవేట్ ఐపీస్కి, లేదా మన క్లయింట్ యూజ్ చేసి యుఎస్ రిలేటెడ్ రీజియన్కి మనం యాక్సెస్ ఇచ్చామనుకోండి. ఓకేనా? సో అది ఫైర్ వాల్లో మనం ఆ సెట్టింగ్ చేయాలి. మనం ఆ సెట్టింగ్ చేయకపోతే మనకి ఏమవుతుంది, రిస్క్ ఉంటుంది. అంటే హ్యాకర్స్ ఫైర్ వాల్ నుంచి డైరెక్ట్గా ఎంటర్ అయిపోతారు, ఎందుకంటే బికాజ్ మనం వాళ్ళు బ్లాక్ చేయలేకపోయాం. ఓకేనా? సో లేదు, డేటాబేస్ ఉంది అనుకోండి సపోజ్. ఓకేనా? సో డేటాబేస్ ఉంది, డేటాబేస్లో మనం, ఓకేనా, డేటాబేస్ మన డేటా స్టోర్ చేస్తున్నాము. ఓకేనా? సో మనము అప్పుడప్పుడు కొన్ని సర్వీస్ అకౌంట్లు క్రియేట్ చేస్తాం. అంటే రెగ్యులర్గా కొన్ని యూజర్ అకౌంట్స్ ఉంటాయి, ఏదైనా స్పెషల్ పర్పస్ మీద కొన్ని అకౌంట్లు క్రియేట్ చేసాము. ఆ అకౌంట్లు క్రియేట్ చేసినప్పుడు దాని రిలేటెడ్ లాగిన్స్ చాలా జనరిక్ లాగిన్ పెట్టాము అనుకోండి. ఓకే, జనరిక్ లాగిన్ పెడితే వాళ్ళు డిక్షనరీ అటాక్ అని ఒక అటాక్ ఉంటుంది అన్నమాట. ఓకే, డిక్షనరీ అటాక్ అనే అటాక్ ద్వారా వాళ్ళు పాస్వర్డ్ని క్రాక్ చేసి మన డేటాబేస్కి లాగిన్ అయ్యి డేటా మొత్తం డిలీట్ చేయగలుగుతారు అనమాట. సో అది మనకి హైయెస్ట్ రిస్క్ దాంట్లో. ఓకేనా? వల్నరబిలిటీ ఏంటి? వల్నరబిలిటీ ఏంటంటే ఇందులో వీక్ పాస్వర్డ్, అంతే కదా. దీంట్లో మనకి వీక్ పాస్వర్డ్ అంటే వీక్ పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ పెట్టాం. ఓకేనా? అంటే చాలా ఈజీ పాస్వర్డ్లు పెట్టుకున్నాం, అంటే అందరికి గుర్తుండే పాస్వర్డ్లు పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఆ వీక్ పాస్వర్డ్ ద్వారా వాడు దాని యూజర్ నేమ్ని దాని పాస్వర్డ్ని వాడుకుని డేటాబేస్లోకి వెళ్ళి డేటాను డిలీట్ చేశాడు. ఇది మనకి హైయెస్ట్ రిస్క్. ఓకేనా? అదేంది కదా. సో ఇది రిస్క్ని టచ్ చేస్తుంది. థ్రెట్ అంటే ఏంటి? అంటే థ్రెట్ అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే భయపెట్టడం లాంటిది. అంటే ఏ వేలో, అంటే ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్లో వాడు మన సిస్టమ్స్లోకి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్లో? అది బ్రూట్ ఫోర్స్ అటాక్. ఈ విషయాలన్నీ మనం తేలని అవసరం లేదు, జస్ట్ నేను జస్ట్ ఇన్ఫార్మ్ చెప్తున్నాను అనమాట. బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటారు. అంటే ఏంటి? పాస్వర్డ్ని తెప్ చేయడం ద్వారా, అంటే పాస్వర్డ్లో వీక్నెస్ ఉంది, వీక్ పాస్వర్డ్ వాడాము, ఆ వీక్ పాస్వర్డ్ వాడటం వల్ల వీక్ బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసి, ఓకేనా, వాడు రిస్క్ క్రియేట్ చేశాడు మనకి. ఓకే, రిస్క్ క్రియేట్ అంటే రిస్క్ ఏంటి?
డిలీషన్ ఆఫ్ డేటా. ఓకే, సో డిలీషన్ ఆఫ్ డేటాని రిస్క్ అని అంటారనమాట. ఓకేనా? సో ఇవన్నీ జనరల్గా ఏంటంటే సెక్యూరిటీ కాన్సెప్ట్లు. ఇది అప్పుడప్పుడు అవసరమైనప్పుడల్లా అవసరమైనంత వరకు చెప్తాడు. బట్ ఇవన్నీ మనకు తెలియాలంటే మేబీ అంత అవసరం లేకపోవచ్చు. మనం ఆడిటింగ్లో ఇదే పని చేస్తామంటే ఆడిటింగ్కి దీనికి అసలు సంబంధం లేదు. బట్ మనకి యాజ్ ఏ సెక్యూరిటీ కన్సల్టెంట్ కింద లేదంటే సెక్యూరిటీ ఆడిటర్ కింద మనం కొద్దిగా టెక్నాలజీ తెలుసుకుని ఉంటే బెటర్ అనమాట. నాకు అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు అవసరమైనప్పుడు అవసరమైనంత సెక్యూరిటీ కాన్సెప్ట్లు ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇది కూడా ఒక పార్ట్, రిస్క్ మేనేజ్మెంట్. ఓకేనా? రిస్క్ ఉంటుంది. సో ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ రిస్క్, రిస్క్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, లేదంటే రిస్క్ అసెస్మెంట్ అంటే ఈ రిస్క్ వల్ల నాకు ఎంత లెవెల్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, ఈ రిస్క్ వల్ల మనకి ఎంత లెవెల్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది. మన దగ్గర రిస్క్ ఉందని ఐడెంటిఫై అయింది. ఓకే, దెన్ రిస్క్ ఉందని ఐడెంటిఫై అయిన తర్వాత మనం ఆ రిస్క్ని మానిటర్ చేయాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి, మన కంపెనీ నుంచి ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు. ఓకే, మన కంపెనీ నుంచి ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు, మనం యాక్సెస్ని వాడి యాక్సెస్లన్నీ తీసేయాలి. ఓకే, మన యాక్సెస్లన్నీ తీసేయాలి. బట్ మనం అంటే బేసిక్గా ఏంటంటే యాక్సెస్లన్నీ రిమూవ్ చేసేస్తాం అనుకున్నాం, కానీ కొన్ని యాక్సెస్ రిమూవ్ అవ్వలేదు. దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు అంటే జనరల్గా ఓకే ఫలానా యూజర్ రీసెంట్గా వెళ్ళిపోయాడు కానీ వాడికి అన్ని యాక్సెస్లు రిమూవ్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ కూర్చుని ప్రతి అప్లికేషన్లోని యాక్సెస్ రిమూవ్ చేయడానికంటే ముందు ప్రతి అప్లికేషన్కి ఈ పర్టికులర్ యూజర్, సపోజ్ రాహుల్ అనే యూజర్ మన కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడికి కొన్ని అప్లికేషన్లు యాక్సెస్ ఉంది, కానీ మనం యాక్సెస్ డీప్రోజనింగ్ చేయాలంటే అంటే తీసేయాలంటే ఇమీడియట్ అప్రూవల్స్ రావాలి. దానికి రిమూవ్ చేయడానికంటే ముందు మనం దాన్ని మానిటర్ చేసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆల్రెడీ ఒక నెల అయిపోయింది, మనం ఒక నెల దాకా చూసుకోలేదు. ఆ తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసాం అనుకోండి, దాన్ని మానిటర్ కూడా పెట్టాలి. ఓకేనా? మనకి రిస్క్ మానిటరింగ్ అనేది రిస్క్ ఐడెంటిఫై అయిన తర్వాత, దాని రిస్క్ లెవెల్ అసెస్మెంట్ చేసిన తర్వాత డ్యామేజ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది, దీన్నే అర్థం కదా ఇంపాక్ట్ అని కూడా అంటారు. అంటే రిస్క్ అసెస్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఇంపాక్ట్ అనాలిసిస్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా? అంటే దాన్ని మిటిగేట్ చేయడానికి మనకి ఏమైనా స్ట్రాటజీ ఉందా? మిటిగేట్ అంటే ఏంటి? తగ్గించడం. మిటిగేషన్ అనే ఓల్డ్ మీనింగ్ ఏంటంటే తగ్గించడం. ఇప్పటికిప్పుడు మనం ఐదు రిమూవ్ చేయాలి, ఒకవేళ రిమూవ్ చేయలేకపోతే అట్లీస్ట్ మనం తగ్గించాలి, తగ్గించగలగాలి. తగ్గించడానికి మిటిగేషన్ ఆఫ్ ది రిస్క్ అంటారు. రిస్క్ స్ట్రాటజీ ఎందుకు పెడతాము, రిస్క్ స్ట్రాటజీని ఎందుకు పెడతాం అంటే ఫస్ట్ రిస్క్ ఐడెంటిఫై చేయడానికి, దాని రిస్క్ అసెస్ చేయడానికి, రిస్క్ మానిటర్ చేయడానికి, ఇంకా వర్స్ట్ కేసులో రిస్క్ని మిటిగేట్ చేయగలిగి రిస్క్ని మిటిగేట్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా? ఇవన్నీ రిస్క్ మేనేజ్మెంట్లో పార్ట్. ఓకేనా? ఇవన్నీ రిస్క్ మేనేజ్మెంట్లో పార్ట్. అందుకే మనం జనరల్గా ఏంటంటే సెక్యూరిటీ ఉందంటే మనకేముంటుంది, వల్నరబిలిటీ ఉంటుంది. అదేంది కదా వల్నరబిలిటీ, థ్రెట్, రిస్క్. ఓకే, వల్నరబిలిటీ అంటే ఏంటి? మనకు వీక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వల్నరబిలిటీ అంటారు. మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరిక్ ఎగ్జాంపుల్. సో మన ఇంటికి ఎప్పుడైనా దొంగతనం జరిగిందనుకోండి, ఓకే, దొంగతనం జరిగిందంటే 90% దొంగ మోస్ట్లీ డోర్ అన్న పగల కొడతాడు, లేదంటే గ్లాస్ అద్దాలు అంటే గ్లాస్ అద్దాలు పగల కొడతారు, లేదంటే కిటికీలు పగల కొడతాడు. అంతేగాని స్ట్రాంగ్గా ఉన్న గోడని ఎవడో పగల కొట్టడు, అది వర్స్ట్ ఆప్షన్ అది. అదేంది కదా అంటే మనకి అంటే డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ ఉన్న తాళాన్ని పగల కొడతాడు, లేదంటే మన ఏముంటుంది దాన్ని కిటికీలు ఉంటే కిటికీలు పగల కొడతాడు, దాని గ్లాస్ ఉంటే గ్లాస్ పగల కొడతాడు. మనకి ఫ్రంట్ డోర్ స్ట్రాంగ్ ఉండి బ్యాక్ డోర్ వీక్గా ఉందనుకోండి, వాడు ఫ్రంట్ డోర్ని అది పగల కొట్టడు, కంపల్సరీ బ్యాక్ డోర్ని పగల కొట్టి వస్తాడు, ఎందుకనేది వీక్గా ఉంది కాబట్టి. ఓకేనా? సో మనకి వల్నరబిలిటీ అంటే వీక్ మూమెంట్ అంటారు, వీక్ పాయింట్. ఆ వీక్ పాయింట్ ద్వారా మనకి ఎప్పుడు ఎవడైనా సరే హ్యాకర్ ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అయిన తర్వాత వాడు డిఫరెంట్ వేలో థ్రెట్ వేస్ ఉంటాయి, దాన్ని బట్టి మనకి రిస్క్ క్రియేట్ అవుతుంది. సో అందుకే మనకి రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ అసెస్మెంటు, రిస్క్ ఐడెంటిఫికేషను, రిస్క్ మానిటరింగు, దాన్ని మిటిగేట్ చేయడానికి మన దగ్గర ఏం స్ట్రాటజీ ఉంది అనేది కంపల్సరీ అడుగుతాడు అనమాట. ఓకేనా? సో ఇది మనకి ఐడియా ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మనకి ఆడిట్ ఫేజెస్ ఉంటాయి. ఆడిట్ ఫేజెస్ అంటే ఫస్ట్ మనం ఆడిటింగ్ చేయాలంటే దాన్ని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన తర్వాత ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అంటే టీఓడి అండ్ టీఓఏ. ఓకే, మనల్ని ఎవరైనా ఆడిటింగ్ పిలిచారనుకోండి, ఆడిటింగ్ పిలిస్తే ఫస్ట్ ఆడిట్ చేయడానికి మనకి ఎన్ని రోజులు కావాలి, ఏ ఏ ప్రాసెస్ని ఆడిట్ చేస్తాం, ఏ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది అనేది ఆడిట్ ప్లానింగ్ అనమాట. ఓకే, ఫీల్డ్ వర్క్ అంటే ఆడిట్ చేయడానికి యాక్చువల్ ఫీల్డ్ వర్క్ అంటారు. దీంట్లో టీఓడి అండ్ టీఓఏ అని పార్ట్స్ ఉంటాయి. టీఓడి అంటే
టెస్ట్ ఆఫ్ డిజైన్, టీఓఈ అంటే టెస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఈ రెండు పదాలు మనకు కొత్త పదాలు, ఇది ఒకటి మనకి అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము, ఆడిట్ రిపోర్ట్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తాము. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ అనే వర్డ్ వాడాడు. ఈ ఫాలోఅప్ అనే వర్డ్ ఎందుకు వాడతాడంటే, మనం ఆడిట్ రిపోర్ట్ జనరేట్ చేయడానికంటే ముందు, అంటే రిపోర్ట్ జనరేట్ చేస్తాము, ఆడిట్ రిపోర్ట్ రాస్తాము, రాసిన తర్వాత కొన్ని కంట్రోల్స్ని మనం ఇమీడియట్గా, అంటే మనకేంటంటే రిపోర్ట్లో కొంచెం నెగిటివ్ వస్తుంది అనుకో, మనం ఏం చేస్తామంటే మీరు కొన్ని కంట్రోల్స్ ఇంక్లూడ్ చేయండి, ఆటోమేటిక్గా రిపోర్ట్లో నేను వాటి గురించి రాస్తాను, అంటే కామెంట్ సెక్షన్లో ఆర్ ఒపీనియన్ సెక్షన్లో నేను రాస్తాను, పలానా రిస్క్ ఆర్ పలానా అంటే కంప్లైంట్స్ ఫాలో అవ్వని కంట్రోల్స్ నేను ఐడెంటిఫై చేశాను. మనం మొత్తం ఆడిటింగ్ చేసిన తర్వాత దాని కంట్రోల్స్ ఎస్టాబ్లిష్ చేశారు, సో నెక్స్ట్ టైం నుంచి మనకి ఇష్యూ ఉండదని ఒక దాని కాదు ఒక రిపోర్ట్లో కామెంట్స్ ఆర్ ఒపీనియన్ రాయడానికి వాళ్ళని కొంచెం ఫాలోఅప్ చేయాలన్నమాట. ఓకేనా? సో అందుకే ఫాలోఅప్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా? సో మన మేజర్ థింగ్లో ప్లానింగ్, ఇంక ఇది ప్లానింగ్ అంటే రెగ్యులర్ ప్లానింగే, మోస్ట్లీ మనం వెళ్ళకపోవచ్చు, మన లీడ్ గిని మేనేజర్ గిని ప్లాన్ చేస్తాడు, అయిపోయిన తర్వాత మనకి ఎవిడెన్స్లు అన్నీ పట్టుకొచ్చి మనకి ఇస్తాడు, లేదా ఎవిడెన్స్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెయిల్ ఐడీలో లేదా వాళ్ళ కాంటాక్ట్ నెంబరు లేదా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మనం వెళ్ళి ఆడిటింగ్ చేసి దాని రిపోర్ట్ ఇస్తాము. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత లీడ్ చూసి ఓకే సో ఈ కైండ్ ఆఫ్ కంట్రోల్స్ కొంచెం ఎస్టాబ్లిష్ చేయమని చెప్పని ఫాలోఅప్ చేయమని చెప్తాడు. ఇదే మన వర్క్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత కంట్రోల్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఓకే, అంటే కంట్రోల్ స్టార్ట్ అయింది లేదంటే కంట్రోల్ ఏ కైండ్ ఆఫ్ కంట్రోల్ అదేంది కదా, సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కంట్రోల్ లైఫ్ సైకిల్ వస్తుంది. నెక్స్ట్ మనకి నేచర్ ఆఫ్ కంట్రోల్స్. ఓకేనా? నేచర్ ఆఫ్ కంట్రోల్స్ అంటే మేబీ అది మాన్యువల్ కంట్రోలా లేదంటే ప్రివెంటివ్ కంట్రోలా లేదంటే డిఫెక్టివ్ కంట్రోలా డిటెక్టివ్ కంట్రోలా లేదంటే కరెక్టివ్ కంట్రోలా అంటే లేదంటే అది మిటిగేషన్కి వాడతామా. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని టైప్ అండ్ నేచర్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్లో చెప్తారు అనమాట. మనం 90% ఇంటర్నల్ అనే వర్డే వాడతాం, ఎక్స్టర్నల్ అనే వర్డ్ 99% వాడము. ఓకేనా? సో మన కంట్రోల్ ఇంటర్నల్ కంట్రోల్ అంటే కంట్రోల్ అండి అంతే. ఓకేనా? సో మళ్ళీ ఎక్స్టర్నల్ కంట్రోల్ సెపరేట్గా ఉంటాయా సార్ అంటే లేదు, ఒక ఆర్గనైజేషన్ లోపల ఉన్న కంట్రోల్స్ని ఇంటర్నల్ కంట్రోల్స్ అంటారు, మనం కంట్రోల్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? రిస్క్ ఏంటి, ఆ కంట్రోల్కి ఆ రిస్క్కి సంబంధం ఏంటి, ఆ కంట్రోల్లో ఏ రిస్క్ ఉంటుంది, ఓకే ఆ రిస్క్ని మనం పైన ఉన్నట్టు ప్రకారం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా అసెస్ చేస్తాము, ఎలా మిటిగేట్ చేస్తాము, మనం దాని రిలేటెడ్గా కంట్రోల్ అంటే ప్రివెంట్ చేయడానికి లేదంటే దాన్ని మిటిగేట్ చేయడానికి మనం ఏ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము లేదా కంట్రోల్ అట్రిబ్యూట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనేది ఈ రిస్క్ దాని కంట్రోల్ రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఆడిట్ ఫ్రేమ్వర్క్స్ అని ఉంటాయి, అంటే జనరల్గా ఆడిట్ చేయాలంటే ఓకేనా ఏదో ఒక కంప్లైంట్స్ ఫాలో అవుతుంది లేదా వెరిఫై చేయాలి. ఇప్పుడు మనకి ITGC ఉంది. ఓకేనా? సో అంటే ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ అండ్ కంప్లైంట్స్ కింద రాసుకోవచ్చు మనం. బట్ ఎనీవే దీని తర్వాత మళ్ళీ ఇంకా అవసరం బట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫర్ సంథింగ్ లైక్ నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఏమో ITGC అంటారు. ఓకేనా? అంటే ఐటీ జనరల్ కంట్రోల్స్. ఓకేనా? ఐటీ జనరల్ కంట్రోల్స్. ఓకేనా? కంట్రోల్స్. కొంతమంది ఏమో సాక్స్ కంట్రోల్స్ అంటారు, అంటే సాక్స్ అనేది ఒక కంప్లైంట్స్ ఉంటుంది మనకి. ఓకేనా? దీన్ని సాక్ రిపోర్ట్స్ అంటారు వాళ్ళు, వాళ్ళే సాక్ రిపోర్ట్స్ అంటారు, SOC రిపోర్ట్స్. ఓకేనా? ఓకే, ఇది కాకుండా కొంతమంది ఇప్పుడు సపోజ్ ఇండస్ట్రీ బేస్డ్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు సాక్స్ అనేది ఫైనాన్షియల్ రిలేటెడ్. ఇప్పుడు ISO 27001 ఉంటుంది. ఓకేనా? ISO 27001 ఉంటుంది. మోస్ట్లీ ఎవరు వాడతారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్. ఇదైతే ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ అనమాట. ఓకేనా? ఫైనాన్షియల్ రిలేటెడ్. ఓకేనా? అండ్ ఇది కాకుండా మనకి అదేంది కదా, కొంతమంది నిన్న చెప్పారు కదా హిప్పా అని చెప్పారు. ఓకేనా? ఇదెవరు, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, హెల్త్ రిలేటెడ్ అనమాట, హెల్త్ కేర్ రిలేటెడ్ వాళ్ళు హిప్పా వాడతారు. కొంతమంది పీసీఏ డిఎస్ఎస్ వాడతారు. పీసీఏ డిఎస్ఎస్ అంటే పేమెంట్ కార్డ్స్ ఇండస్ట్రీ. ఓకేనా? అంటే కార్డ్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారు, అది క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా లేదా ఇంకో కార్డా, ఎనీ కార్డ్, గిఫ్ట్ కార్డు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే కార్డ్స్ రిలేటెడ్ రన్ చేసేవాళ్ళు. అంటే అన్ని బ్యాంకులు దీంట్లోకి వస్తాయి, దీంట్లో కూడా వస్తాయి. ఓకేనా? సో ఇంకేముంటుందంటే కోబిట్ అని, కోసో అని, ఓకేనా, ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎనీథింగ్ మనం చేసే పని అయితే ఒకటే ఉంటుంది, అంటే మనకు వచ్చిన, ఓకేనా, మనకు వచ్చిన ఎవిడెన్స్ని మనం వెరిఫై చేసి
దాని యొక్క ఆడిటింగ్ రిపోర్ట్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? సో నిస్ట్ అని కూడా ఉంటుంది. ఓకేనా? నిస్ట్ అంటే ఓకేనా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కంట్రోల్స్ అనేది నిస్ట్ అనేది వాడతారు. ఓకే, ఈ రకరకాల ఏమంటారు దాన్ని, ఏమంటుంది ఇదే, ఏమంటారు ఫ్రేమ్వర్క్ కానీ స్టాండర్డ్స్ కానీ అనొచ్చు అనమాట. ఓకేనా? సో వాక్త్రూ అనే వర్డ్ వాడాడు. ఓకేనా? వాక్త్రూ అంటే మనం ప్రాసెస్ ఏదన్నా, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకి సపోజ్ ఒక చిన్న విషయం చెప్తాను, దాని తర్వాత దీన్ని కూడా కంటిన్యూ చేస్తాను. అంటే మనకు ఆడిటింగ్ ఇది కంపల్సరీ వర్డ్ అనమాట నాకు. ఓకేనా? సో మనకేంటంటే, ఓకేనా, సపోజ్ నాకు యుఎస్ బ్యాంక్ ఉంది. ఓకేనా? యుఎస్ బ్యాంక్ ఉంది, లేదంటే సపోజ్ నాకు జియో జనరల్ మోటార్స్ అనేది ఉంది, లేదా ఫోర్డ్ అనేది ఉంది అనుకోండి సపోజ్. ఓకే, ఈడొక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. యుఎస్ బ్యాంక్ వాళ్ళ మేజర్ ఆపరేషన్స్ ఏమంటే బ్యాంక్, అంటే వాళ్ళ అకౌంట్లు, అంటే ఏమని చెప్పొచ్చు మనకి, సేవింగ్స్ అకౌంట్ అనో, లేదా కరెంట్ అకౌంట్ అనో, లేదంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉంటుంది, లేదంటే కమర్షియల్ బ్యాంకింగ్ ఉంటుంది, లేదా కార్పొరేట్ బ్యాంకింగ్ ఉంటుంది, లేదంటే ఇక్కడికి ఏమేమి పనులు ఉంటాయి ఇంకా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు, ఇంకా మనం ఏదైనా అసెట్స్ ఉన్నాయనుకో, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు అసెట్ మేనేజ్మెంటు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంటు. ఓకేనా? సో అలా వీళ్ళంతా బ్యాంకింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఉంటుంది. వీళ్ళకి ఐటీతో పనే ఉందా అండి? అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అంటే ఈ బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్, దే ఆర్ నాట్ ఐటీ ఎంప్లాయీస్. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు, అరే నా మేజర్ బిజినెస్ ఏంటి, బ్యాంకింగ్. ఓకే, నా మేజర్ బిజినెస్ ఏంటి, బ్యాంకింగ్, కాబట్టి నా టైం మొత్తం దాని మీద పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు బ్యాంకింగ్, ఓకే, సో వీడెవడు, వీడు ఫోర్డ్ వాడు, వీడిదంతా మ్యానుఫ్యాక్చరింగ్, కాబట్టి నేను మా మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని సేల్స్, దాని ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఓకేనా, దాని మార్కెటింగ్ నా ఫోకస్ అంతా అట్టే పెట్టుకుంటాను. కానీ నేను ఇప్పుడు నా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంతా నేను ఎస్ఏపీలో మెయింటైన్ చేస్తాను అనుకో. ఓకే, ఎస్ఏపీలో మెయింటైన్ చేస్తాను, లేదంటే సేల్స్ ఫోర్స్లో మేనేజ్ చేస్తాను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో కానీ నేను దాని రిలేటెడ్ ఇట్ల మీద నేను అంత ఫోకస్ చేయను. ఓన్లీ డేటా ఎంటర్ చేయడం వరకే మన దగ్గర ఎంప్లాయీస్ని పెట్టుకుంటాం. కానీ దాని సర్వీస్ మొత్తం ప్రొవైడ్ చేయడానికి నేను సపోజ్ క్యాబ్ జెమిని కంపెనీకి ఇచ్చాను. ఓకేనా? సో క్యాబ్ జెమిని, ఓకే, సపోజ్ అంటే ఏదో కంపెనీ అనుకోండి, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటారు ఇట్లా. అంటే ఇప్పుడు వీడికి ఐటీ రిలేటెడ్ ఏ వర్క్ కావాలన్నా వీడెవడికి ఇస్తాడు, క్యాబ్ జెమిని వాడికి ఇస్తాడు, లేదంటే ఫోర్డోడు ఉన్నాడు, ఫోర్డోడికి వాడికి సపోజ్ వాడికి ఒక డేటాబేస్ కావాలి, లేదా వాడికి ఒక డేటా సెంటర్ కావాలి, లేదంటే వాడికి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఇవ్వాలి, లేదంటే వాడికి ఒక ఫైర్ వాల్ సిస్టమ్ మేనేజ్ చేయాలి, లేదంటే వాళ్ళ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంతా మనకి ఇచ్చాడు అనుకోండి. సో వాడైతే మేనేజ్ చేయడు కదా, మనకి ఇచ్చాడు, అంటే క్యాబ్ జెమిని అనే కంపెనీకి ఇచ్చాడు అనుకోండి, క్యాబ్ జెమిని వాడు వాడికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు, అంతేనా? సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు అంటే ఐటీ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాడు. అది మేబీ నిన్నదే చెప్పాను కదా, నాకు అప్లికేషన్ డెవలప్ చేసిమ్మన్నాడు. ఓకే, మీకు ఏ అప్లికేషన్ కావాలి, ఏమేమి ఫీచర్లు కావాలని మన క్యాబ్ జెమిని ఎంప్లాయీస్ బ్యాంక్ యూఎస్ బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడిగి, సో వాళ్ళకి ఈ ఫీచర్తో అప్లికేషన్ డెవలప్ చేసేస్తాడు. లేదు, నేను ఆల్రెడీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయి నా దగ్గర, సో దాన్ని నేను మేనేజ్ చేయండి, మీరే మేనేజ్ చేయండి, సో నా డేటా మొత్తం ఎస్ఏపీలో పెడతాను, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంతా ఎస్ఏపీలో ఉంటుంది, నా వెండర్ మేనేజ్మెంట్ అంతా ఎస్ఏపీలో ఉంటుంది. ఓకేనా? లేదు, సపోజ్ నాకు ఒక నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇవ్వండి, లేదా నేను ఆల్రెడీ నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ వేరే వాళ్ళతో డెవలప్ చేయించుకున్నాను, దాని సర్వీస్ మీరు మెయింటైన్ చేయండి అని మనకి క్యాబ్ జెమిని వాడికి ఇచ్చాడు అనుకోండి. మనం ఏం చేస్తున్నాము, సర్వీస్ అనేది వాడికి ప్రొవైడ్ చేస్తున్నాము, క్యాబ్ జెమిని ఎంప్లాయీస్ మనం కాదు, మనం ఆడిటర్స్. సో క్యాబ్ జెమిని ఎంప్లాయీస్ వాడికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, అందుకని ఏమంటారు, ఎస్పీ అంటారు, అంటే సర్వీస్ ప్రొవైడర్. ఓకేనా? సో వీడిని ఏమంటారు, సర్వీస్ రిసీవర్. ఓకేనా? అంటే వీడి సర్వీస్ తీసుకున్నాడు కదా, అంటే వీడికి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వీడికి మనం సర్వీస్, వీడు మన దగ్గర నుంచి సర్వీస్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. సో అందుకని నేను సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అంటారు, మనం సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ అంటారు. ఏ కంపెనీ అయితే ఇప్పుడు మనకి యుఎస్ బ్యాంక్ వాడి దగ్గరికి ఎవడు ఆడిటింగ్ చేయడానికి వచ్చాడు, ఎందుకంటే అది ఒక బ్యాంక్ కాబట్టి వాళ్ళు బ్యాంక్ గైడ్లైన్స్ అన్ని, అంటే సంథింగ్ ఏమంటారు దాన్ని, ఫెడరేటెడ్ అంటే ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది కదా, సో ఫెడరల్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉన్నాయి కదా, ఫెడరల్ బ్యాంక్ గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతున్నాయి లేదా, లేదంటే మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయి అంటే పీసీఐ డిఎస్ఎస్ని ఫాలో అవుతుందా లేదా, లేదు మీ దగ్గర
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అంటే సాక్ కంప్లయన్స్ ఫాలో అవుతుందా లేదా. సో ఈ యుఎస్ బ్యాంక్ వాళ్ళని ఓకేనా, సో వాళ్ళు అడుగుతారు అంటే మీ దగ్గర అంటే మీరు ఫాలో అవుతున్నట్టు మేము ఆడిట్ చేయడానికి వస్తున్నాము, సో మేము ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఓకేనా. అంటే మనకి అంటే మనకి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అన్నమాట. అంటే మోస్ట్లీ వాళ్ళు ఏమవుతారు, ఫైనాన్షియల్ ఆడిటర్స్ అవుతారు, లేదా లేదంటే ఇంకా ప్రాసెస్ ఓరియంటెడ్ ఆడిటర్స్ కూడా అనొచ్చు. సో మనం ఏదన్నా అంత పెద్ద పెద్ద పదాలు తీసుకోకుండా బ్యాంక్, అందుకని ఏమంటాం వాళ్ళని ఫైనాన్షియల్ ఆడిటర్స్ అనే పదం పెట్టుకున్నాం అనుకోండి. ఫైనాన్షియల్ ఆడిటర్స్ దగ్గరికి అంటే ఈ యుఎస్ బ్యాంక్ దగ్గరికి ఫైనాన్షియల్ ఆడిటర్ వచ్చి వాళ్ళ ప్రాసెస్లన్నీ ఆడిట్ చేస్తాడు. నేను నెట్ బ్యాంకింగ్ ఇలా రన్ చేస్తున్నాను ఓకేనా, లేదంటే నేను ఇన్వెస్ట్మెంట్స్ని ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాను, లేదంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇలా రన్ చేస్తున్నాను ఓకేనా, లేదంటే నా కార్పొరేట్ బ్యాంకింగ్ ఇలా ఉంటుంది, నా కమర్షియల్ బ్యాంకింగ్ ఇలా ఉంటుంది ఓకే. సో అలా వాటికి రిలేటెడ్ సర్వీసెస్ అన్నిటిని ఆడిట్ చేయడానికి ఫెడరల్ బ్యాంక్ నుంచి ఎవరైనా వస్తారు, లేదంటే వాళ్ళకి ఎక్స్టర్నల్ ఆడిటర్స్ చెప్తే వాడు వచ్చి ఆడిటింగ్ చేస్తాడు. ఈ ఆడిటింగ్ చేసేటప్పుడు వాడు ఏమడుగుతాడంటే, ఓకే సో మీ ప్రాసెస్లన్నీ ఆడిట్ చేశాను, ఓకే మీ ప్రాసెస్లన్నీ ఆడిట్ చేశాను, బట్ నాకు ఒక కన్సర్న్ ఉంది. ఏంటో కన్సర్న్? మీ ఐటీ అసెట్స్ అన్నీ మీ దగ్గర కనపడట్లేదు. ఓకే మీ ఐటీ అసెట్స్ అన్నీ మీ దగ్గర కనపడట్లేదు, మీరు ఎక్కడ మేనేజ్ చేస్తున్నారు ఓకేనా? సో వాళ్ళు అంటే దాని రిలేటెడ్ నాకు ఆడిట్ రిపోర్ట్ కూడా ఇవ్వండి అని అడుగుతారు అనమాట వీళ్ళు. వాడు ఏం చెప్తాడు, యాక్చువల్గా నేను ఐటీ అసెట్స్ నేను ఆల్రెడీ అవుట్సోర్స్ చేశాను, అంటే వేరే వాళ్ళు నాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, నేను వాళ్ళని అడిగి ఓకే అంటే క్యాప్జెమిని వాళ్ళని అడిగి మీకు ఆడిట్ రిపోర్ట్ ఇస్తాను, ఆడిట్ రిపోర్ట్ని వ్యాలిడేట్ చేయండి ఓకేనా, మీకు అవసరమైతే క్యాప్జెమిని వారి దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఆడిటింగ్ చేసుకోండి అని చెప్తాడు అనమాట. లేదు అవసరం లేదు, అంటే మీ ఆడిట్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎవరు ఆడిట్ చేశారన్నారు కదా, వాళ్ళు ఇంటర్నల్ ఆడిటింగ్ చేయించుకుని ఉంటారు కదా, ఆ ఇంటర్నల్ ఆడిటర్ ఓకేనా ఒక రిపోర్ట్ మాకు ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. ఓకేనా, సో అందుకని ఏం చేస్తాడంటే ఈ క్యాప్జెమిని వాడు సర్వీస్ ఆడిటర్స్ అని ఉంటారు అనమాట. ఓకే ఎవరు సర్వీస్ ఆడిటర్స్ అనేవాళ్ళు ఉంటారు అనమాట. ఓకేనా, సో సర్వీస్ ఆడిటర్స్ ఓకే. ఈ సర్వీస్ ఆడిటర్స్ అంటే మీకు ఏం చెప్పాను, ఇండిపెండెంట్ బాడీస్, ఇండిపెండెంట్ బాడీస్ ఓకే. ఇండిపెండెంట్ బాడీ అంటారు జనరల్ వర్డ్ ఇది. అంటే ఏంటి వీళ్ళు, వీళ్ళకి క్యాబ్ జెమినీతో ఏ విధమైన రిలేషన్ ఉండకూడదు, ఎందుకంటే క్యాబ్ జెమినీతో కనుక వీళ్ళకంటే ఏమైనా రిలేషన్ ఉంటే రిపోర్ట్ కంపల్సరీ బాగా రాస్తారు, ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తారు. అందుకని వాళ్ళు ఏమడుగుతారంటే, మీరు ఎవరైనా సర్వీస్ ఆడిటర్తో ఆడిటింగ్ చేయించుకుంటే, సో క్యాప్జెమిని వాళ్ళు సర్వీస్ ఆడిటర్తో కనుక ఆడిటింగ్ చేయించుకుంటే ఆ రిపోర్ట్ మాకు పబ్లిష్ చేయండి, అంటే మాకు ఇస్తే నేను ఒకసారి వెరిఫై చేస్తాను, అపార్ట్ ఫ్రమ్ మా ఫైనాన్షియల్ ఆడిటింగ్తో పాటు ఈ రిపోర్ట్ని కూడా నేను ఆడిట్ చేస్తాను, అంటే ఆ రిపోర్ట్ని ఆడిట్ చేస్తాను, అందుకని ఆడిటింగ్ ఆల్ చేయరు మళ్ళీ. ఓకే సో మనం ఏం చేస్తాము, మనం సర్వీస్ ఆడిటర్ కాబట్టి మనం ఒక ఆడిట్ రిపోర్ట్ ఇస్తాం వాడికి, ఆడిట్ రిపోర్ట్ అనేది మనం ఇస్తాం ఓకేనా. ఏం ఐటీ ఆడిట్ రిపోర్ట్ అది, ఐటీ అసెట్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్స్ ఓకేనా, ఐటీ అసెట్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం. ఈ ఐటీ అసెట్స్ యొక్క ఆడిట్ రిపోర్టు మనం క్యాప్జెమినీలో ఉన్న ప్రాసెస్ని ఆడిట్ చేసి, లేదా క్యాప్జెమినీలో ఉన్న ఐటీ అసెట్స్ని ఆడిట్ చేసి, ఆ ఆడిట్ రిపోర్ట్ జనరేట్ చేసి ఆడిట్ రిపోర్ట్ మనం క్యాప్జెమినీ వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే క్యాప్జెమినీ వాడు వాడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి, వాడు సర్వీస్ ప్రొవైడ్ చేసి ఏవైతే ఉన్నాయో, సో వాడి ప్రాసెస్లన్నీ లేకపోతే వాడి అసెట్స్ అన్నీ ఆడిట్ చేయడానికి మనల్ని పిలుస్తాడు. అదేం కాదు, ఎవరిని, సర్వీస్ ఆడిటర్ లేదా ఇండిపెండెంట్ బాడీని. మనం ఏం చేస్తాము, మనం సర్వీస్ ఆడిటర్ కానీ వీరి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గర ఉన్న ప్రాసెస్లు, వీరి దగ్గర ఉన్న అసెట్స్ మనం ఆడిట్ చేసి దాని యొక్క ఆడిట్ రిపోర్ట్ని మనం వీడికి ఇస్తాం క్యాప్జెమిని వాడికి. ఈ క్యాప్జెమిని వాడు ఏం చేస్తాడంటే, ఈ యుఎస్ బ్యాంక్కి లేదంటే ఈ ఫోర్డోడికి అంటే సర్వీస్ రిసీవింగ్ కంపెనీకి, ఇదిగో నేను ఆడిటింగ్ చేయించాను, సర్వీస్ ఆడిటర్తో ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని మీకు పబ్లిష్ చేస్తున్నాను, ఈ రిపోర్ట్ని మీరు వాడుకోండి ఓకేనా, సో అంతగా అవసరమైతే నా దగ్గరికి వచ్చి ఆడిట్ కూడా చేసుకోమని చెప్పండి అని చెప్తాను. జనరల్గా వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మేజర్ బిజినెస్ ఐటీ కాదు కాబట్టి వీళ్ళు మేజర్ బిజినెస్ రిలేటెడ్ ఫైనాన్షియల్ ఆడిటర్ ఉంటాడు ఓకేనా. సో ఫైనాన్షియల్ ఆడిటర్ ఆడిటర్ ఉంటాడు, వీడినే సమ్టైమ్స్ వీళ్ళు ఎక్స్టర్నల్ ఆడిటర్ అని కూడా అంటాడు, ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఓకేనా, ఆడిటర్ అంటాడు ఓకేనా. సో క్యాప్జెమిని ఎంప్లాయీస్ ఆడిటింగ్ చేయడానికి ఉండదు మళ్ళీ, ఎందుకంటే
క్యాప్ జెమిని కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి, సో క్యాబ్ వాడే సర్వీస్ ప్రొవైడ్ చేయడు, వాడే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చుకుంటే అది కరెక్ట్గా ఉండదు. అందుకని ఏం అడుగుతారంటే వాళ్ళు కంపల్సరీ సర్వీస్ ఆడిటర్ని పిలిపించండి. సర్వీస్ ఆడిటర్ అంటే మనము, అంటే మనం ఓకే మనం మేబీ బిగ్ ఫోర్ నుంచో లేదంటే వేరే ఐటీ రిలేటెడ్ ఆడిటింగ్ కంపెనీస్ స్పెసిఫిక్గా కూడా ఉంటే, ఈవెన్ క్యాబ్ జెమినీలో కూడా ఐటీ ఆడిటర్స్ ఉంటారు, వాళ్ళు సర్వీస్ ఆడిటర్స్ అంటారు. బట్ వాళ్ళు ఇంటర్నల్ అంటే వీడి ప్రాసెస్ని రిస్క్ మొత్తం చేయడానికి ఉండదు, ఈవెన్ దో వాడిని మనం ఇంటర్నల్ ఆడిటరే అంటాం ఓకేనా, కానీ వాడు ఆడి అదే కంపెనీకి ఆడిటింగ్ చేయకూడదు. ఓకే డిజిటల్ ఓకే, సపోజ్ ఇది క్యాబ్ జెమినీ వాడు మేబీ టీసీఎస్కో లేదంటే ఇంకో కంపెనీకో ఓకేనా, లేదంటే వేరే ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళి ఆడిట్ చేయొచ్చు, అప్పుడు అన్ని ఇంటర్నల్ ఆడిటర్ అంటారు. అలానే క్యాబ్ జెమినీ వాడు క్యాబ్ జెమినీలో ఆడిటర్, క్యాబ్ జెమినీ దానికి పని చేయకూడదు ఓకేనా, ఇది బేస్ రూల్. అందుకే ఇండిపెండెంట్ బాడీ అనేది కంపల్సరీ వాడతాం మనం. సో ఈ సర్వీస్ ఆడిటర్ ఉంటాడు కదా, ఈ సర్వీస్ ఆడిటర్ అనేవాడు వాడు ఇంటర్నల్ ఐటీ అసెట్ ఆడిట్ రిపోర్ట్ జనరేట్ చేసి వీడిని మనం ఇంటర్నల్ ఆడిటర్ అంటాం, వీడు మనం దేనికి ఇస్తాడు, క్యాబ్ జెమినీకి ఇస్తాడు. క్యాబ్ జెమినీ వాడు మళ్ళీ తీసుకెళ్ళి వాడు యూఎస్ బ్యాంకు లేదంటే ఫోర్డ్ అంటే వాడు ఎవరికైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు వాడిని సర్వీస్ రిసీవర్ అంటారు, ఆడికి మనోడు ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసి వీడికి ఇస్తాడు అనమాట. ఓకేనా, వీళ్ళు ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్కి సబ్మిట్ చేస్తారు. సో ఇది యాక్చువల్ ప్రాసెస్, ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఇదే మన మేజర్ అంటే మనకి ప్రాసెస్, అంటే మనం ఇంకా ఆడిటింగ్లోకి ఏం దిగిన ఎండ్ ఆఫ్ ది డే మనం దీని మీదే వర్క్ చేస్తాం. ఈ ఫస్ట్ ఫండమెంటల్ అర్థమైతే మిగిలిన ఆటోమేటిక్గా అర్థమవుతాయి. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా? అసలు ఇది అర్థమైందా నేను ఏం చెప్పాను అనేది? ఇది క్లియర్ కదా, ఎందుకంటే మనం ఇంకేం చేయాలంటే దీని బేస్ మీదే చేయాలి నేను. ఓకేనా, సో ఫస్ట్ నాకు థీమ్ అర్థం అవ్వాలి, థీమ్ అర్థం అయితే రిమైనింగ్ అని మనం పని చేయొచ్చు. ఓకే, ఇందులో సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి, సర్వీస్ రిసీవర్ అంటే ఏంటి, సర్వీస్ రిసీవర్ యొక్క బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ రిలేటెడ్ ఆడిటింగ్ ఎలా చేస్తారు, దానికి ఏం ఆడిటర్ ఉంటాడు, ఆ ఆడిటర్కి ఐటీ అసెట్ ఆడిట్ రిపోర్టు ఎవరు ఇస్తారు, ఓకే ఐటీ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ కూడా ఇవ్వాలి, కానీ సర్వీస్ ప్రొవైడర్ డైరెక్ట్గా ఆడికి ఆడే ఆడిట్ చేసి ఇవ్వకూడదు, వాడు కంపల్సరీ వాడు సర్వీస్ ఆడిటర్ దగ్గర నుంచి ఆడిట్ చేసుకుని ఇవ్వాలి. అందుకే వాడిని అడుగుతారు ఈ రిపోర్ట్ ఎవరు జనరేట్ చేశారు, ఈ రిపోర్ట్ మీద ఎవరు సైన్ ఉంది, అదేంది కదా మీ ఆడిటర్ ఏ ఆర్గనైజేషన్ రిలేటెడ్ వాడు అని కంపల్సరీ అడుగుతారు. ఓకే, సో ఇది బేస్ థింగ్ దీని బేస్ మీద మనం అంతా నడుస్తుంది. ఫస్ట్ మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు కోర్స్ కంటెంట్ అనమాట. ఓకే, వాక్త్రూ అంటే ఏంటి, ఇప్పుడు నేను సర్వీస్ ఆడిటర్ని కాబట్టి నేను ఐటీ అసెట్ని ఆడిట్ చేయాలి కాబట్టి క్యాబ్ జెమినీ కూడా నన్ను పిలిచాడు ఏమని, బాబు సర్వీస్ ఆడిటర్ ఒకసారి నా దగ్గర రా, నా ఆడిట్ని నా దగ్గర జరిగే ప్రాసెస్ని నా దగ్గర ఉన్న ఐటీ అసెట్ని అన్నిటిని ఒకసారి ఆడిట్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా, సో వీడి దగ్గరికి వెళ్ళి మీరు ఏమేం ప్రాసెస్లు ఉన్నాయి, చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉంది ఓకేనా, లేదంటే ఈ ఆడిట్ ప్రాసెస్ కూడా రాశాను మీకు ఓకేనా, ఏమంటారు దాన్ని, చేంజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, చేంజ్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది, లేదా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది, ప్యాచ్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది, బ్యాకప్ మేనేజ్మెంట్ ఉంటుంది, అదే డేటా బ్యాకప్ తీయడం, జాబ్ షెడ్యూలింగ్ లేదా జాబ్ మానిటరింగ్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా, బిజినెస్ కంటిన్యూటీ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా, ఇది కాకుండా ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఉంటుంది, ఫిజికల్ సెక్యూరిటీ ఉంటుంది ఓకేనా, ఇంకా ఐటీ రిలేటెడ్ అసెట్స్ అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది, వాటి రిలేటెడ్ అసెట్స్ ఏంటో తెలుసుకుని దాని ప్రాసెస్ ప్రకారం దాన్ని ఆడిట్ చేయాలన్నమాట. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది ఓకేనా, అంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆడిట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ వాక్ త్రూ దాన్ని తెలుసుకుని ఫస్ట్ మనం టెస్ట్ ఆఫ్ డిజైన్ చేస్తాం. టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటే ఏం లేదు, అసలు ఒక శాంపుల్ తీసుకుని ప్రాసెస్ ఫాలో అవుతుంది లేదా వెరిఫై చేస్తే దాన్ని టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటారు. ఓకేనా, మన దగ్గర పాపులేషన్ ఎంత ఉంది, 1000 ఉంది ఓకే, ఇది ఒకటి మళ్ళీ చెప్తారు గుర్తుపెట్టుకుంటుంది. సో ఇప్పుడు మనకి సపోజ్ మన కంపెనీలో ఓకేనా, మన క్యాప్ జెమినీ అనే కంపెనీలో ఓకే సపోజ్ ఒక 1000 మెంబర్స్ని ఓకే 1000 న్యూ జాయినీస్ ఉన్నారు ఓకే, జాయినీస్ ఉన్నారు ఓకే, జాయినీస్ ఉన్నారు ఓకేనా, ఓకే
ఈ 1000 మెంబర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ 1000 మెంబర్స్ని ఆడిట్ చేస్తే అదేమంటారు, అబ్సల్యూట్ ఆడిటింగ్ అంటారు. అదే కదా నేను ఎందుకు చెప్పాను, అబ్సల్యూట్ ఆడిటింగ్ లేదు అదేంది కదా. ఈ అబ్సల్యూట్ ఆడిటింగ్ కాకుండా మనం ఓకేనా ఏమంటుంది అని మొత్తం అందరం ఆడిట్ చేయం కాబట్టి మనం కొంతమంది ఆడిట్ చేస్తాం ఓకేనా, రీజనబుల్ ఆడిటింగ్ అనేది చేస్తాం అన్నమాట ఓకేనా. అందుకని మనం ఏం చేస్తాము, శాంపుల్ తీసుకుంటాం. అంటే 1000 అంతే నేను ఆడిట్ చేయలేను కాబట్టి శాంపుల్స్ తీసుకుంటాం, అదేంది కదా. అంటే ఏంటి, మన దగ్గర ఉన్న 1000 మెంబర్స్ యొక్క న్యూ జాయినీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం పాపులేషన్ అంటాం ఓకేనా. ఈ ఓడి కూడా చెప్తున్నాను, పాపులేషన్ పాపులేషన్ అనే ఓడి వాడతాం ఓకేనా. దీంట్లోంచి మనం ఒక 25 ఒక 25 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని కలెక్ట్ చేసాము. అంటే 25 మెంబర్స్ డీటెయిల్స్ తీసుకుని దాన్ని ఆడిటింగ్ చేస్తుంటే దీన్ని ఏమంటారంటే ఓకేనా, శాంపుల్స్ కలెక్షన్ అంటారు ఓకేనా. సో పాపులేషన్ మొత్తాన్ని మనం ఆడిట్ చేయము, మనం కొంత పార్ట్ మాత్రమే అంటే ఒక లిమిటెడ్ శాంపుల్స్ని తీసుకుని దాన్ని ఆడిట్ చేస్తాం. శాంప్లింగ్ చేయడానికి శాంప్లింగ్ మెథాలజీ కూడా ఉంటుంది ఓకే. సో అది విషయం ఏమంటారు సార్, నాకు నాకు ఒక డౌట్. చెప్పండి. సో మీరు ఏమంటున్నారు అంటే శాంపులింగ్ తీసుకొని ఆడిట్ చేయాలంటున్నారు కదా. అంతే కదా. సో శాంపుల్లో కాకుండా మిగతా దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు సార్? అకౌంటబిలిటీ మనం తీసుకోము, ఎందుకంటే మనం చేసింది రీజనబుల్ ఆడిటింగ్, నాట్ ఏమంటారు దాన్ని కంప్లీట్ ఆడిటింగ్ కాదు, అంటే అబ్సల్యూట్ ఆడిటింగ్ కాదు ఓకేనా. సో మనం రిపోర్ట్లో రాసేటప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ రాస్తాం మనం, ఏమని రాస్తాము, సో నా దగ్గర 1000 పాపులేషన్ వీళ్ళు మాకు ఇచ్చారు, 1000 పాపులేషన్లో మేము శాంప్లింగ్ మెథడాలజీ ప్రకారం నేను ఒక 25 శాంపుల్స్ని తీసుకుని, అది కూడా ర్యాండమ్గా శాంపుల్స్ తీసుకుని ఆ శాంపుల్స్ని నేను ఆడిట్ చేశాను. ఆ శాంప్లింగ్ యొక్క ఆడిట్ రిపోర్ట్ ఇది ఓకేనా. ఓకే, దీని యొక్క రిపోర్ట్ బాగానే ఉంది, అంటే మేము తీసుకున్న 25 మెంబర్స్కి వాళ్ళ యొక్క కంప్లైంట్స్ అంతా బాగానే ఫాలో అయ్యారు. మధ్యలో ఎక్కడ 784 అనే ఏదో ఒక శాంపుల్ది, ఆ పాపులేషన్లో 784 పాపులేషన్ మెంబర్ ఉంటుంది కదా, ఆ మెంబరు ఫెయిల్ అయిందని ఓడుతున్నాను ఓకే. అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఓకేనా. ఆడిటింగ్ అనేది మొత్తం 100% ఆడిటింగ్ మనం చేయము, ఎందుకంటే ఇది ఐటీ అసెట్ రిలేటెడ్ ఆడిటింగ్ కాబట్టి ఓకే. సో దీనికి మనం ఓన్లీ శాంప్లింగ్, ఒక మినిమం నెంబర్ ఆఫ్ శాంపిల్స్ మాత్రం ఆడిట్ చేస్తాం, రిపోర్ట్ కూడా అదే పబ్లిష్ చేస్తాం ఓకేనా. సో బై మిస్టేక్ అర్థమైంది కదా, 753 ప్రాసెస్ ఆడిట్ ఫాలో అవ్వలేదంటే ఓకే ఫైన్, దేర్ మేబీ సమ్ శాంపుల్స్ విచ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కంప్లైంట్స్, బట్ నేను తీసుకున్న శాంపుల్కి ఇది కంప్లైంట్స్ అంతా ఫాలో అయింది, నా రిపోర్ట్ అంతా ఫెయిర్గా ఉందని మనం రాసిచ్చినట్టు అంతే. అబ్సల్యూట్ ఆడిటింగ్ చేయాలంటే మనం జనరల్గా ఆడిటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఎంతసేపు ఆడిటింగ్ చేస్తాం అంటే ఒక 4 to 5 weeks, 5 days ఆర్ 1 week ఆడిటింగ్ చేస్తాకెళ్ళాం, లేదా 2 weeks ఆడిటింగ్ చేస్తాకెళ్ళాం. ఎందుకంటే మనం ఆడిటింగ్ చేసేటప్పుడు చాలా ప్రాసెస్లు ఉంటాయి. సపోజ్ ఒక 10 ప్రాసెస్ని ఆడిట్ చేయాలంటే ప్రతి ప్రాసెస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని దాని యొక్క పాపులేషన్ తీసుకుని దాన్ని శాంపుల్ చేసి ఆ శాంపుల్లో వచ్చిన 25 శాంపుల్స్ని మనం ఆడిటింగ్ చేస్తాం. అందుకే మనకి ఇచ్చిన టైం పీరియడ్లో అంతవరకే చేయగలిగాము. అబ్సల్యూట్ ఆడిటింగ్ చేయాలంటే 1000 మెంబర్స్ని ఆడిటింగ్ చేయాలంటే కనీసం ఒక 6 నెలలు 8 నెలలు పడుతుంది. 6 నెలలు 8 నెలలు మనల్ని బేర్ చేసి మనకు అంత బడ్జెట్ ఇవ్వరాలి ఓకేనా. సో అందుకే మనం ఫాలో అయ్యేది అబ్సల్యూట్ ఆడిటింగ్ కాదు, స్ట్రైట్గా ఆన్సర్ అది. మనం ఫాలో అయ్యేది ఓన్లీ రీజనబుల్ ఆడిటింగ్ రీజనబుల్ అష్యూరెన్స్ అని చెప్తాం అన్నమాట ఓకేనా. సో భానుగారు, ఇస్ దర్ ఎనీ కేస్ మనం అబ్సల్యూట్ ఆడిటింగ్ ఫాలో అయ్యేది? లేదు, చేయం అసలు సమస్య లేదు. ఏ కేసులో చేయం, అండ్ లైక్ ఎనీ క్రిటికల్ కేర్ ఆపరేషన్స్ అయినా ప్రాజెక్ట్ అయినా సరే, ఎంత క్రిటికల్ అయినా కూడా అదేంది కదా, అబ్సల్యూట్ ఆడిటింగ్ కి మనకు అంత బడ్జెట్ అలకేట్ చేయరు వాళ్ళు. ఇదేంటంటే క్యాబ్ జెమిని వాడు ఒక బడ్జెట్ పెట్టుకుంటాడు ఈ రిపోర్ట్స్ కోసం, ఆడిట్ రిపోర్ట్ కోసం. ఆ బడ్జెట్ ప్రకారమే మనకు ఫండ్ రిలీజ్ చేస్తాడు కదా ఓకేనా. దాని ప్రకారమే మనం ఒకరు వెళ్ళాలా లేకపోతే ఇద్దరు వెళ్ళాలా లేకపోతే టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ అంతా ఆడిట్ చేస్తాం, ప్రాసెస్లో మనం శాంపుల్ తీసుకుని చేస్తాం. ఒక్క కేసు ఉండొచ్చు, బట్ అది కూడా అలా చేయరు. అంటే ప్రివిలేజ్డ్ యూజర్స్ అని ఉంటుంది అనమాట, ఎనివే మీకు ప్రివిలేజ్డ్ యూజర్స్ అనేది ఉంటుంది ఓకేనా, లేదంటే క్రిటికల్ సర్వర్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకేనా. బట్ దానికి కూడా కష్టమే, ఇవ్వరు మనకు అంత టైం ఇవ్వరు అనమాట ఓకే. ప్రివిలేజ్డ్ ఓకేనా, ప్రివిలేజ్డ్ యూజర్స్ ఓకేనా,
అదేం కదా. దీనికి కొద్దిగా మనం ప్యామ్ టూల్ ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళు వాళ్ళు ప్యామ్ టూల్ వాడతారు. అంటే మనం తప్పితే మిగిలినంతా ఆఫీసులో పనిచేయాలంటే అది ఏదో టూల్ వాడాలి, ఆ టూల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, లేదంటే క్రిటికల్ సర్వర్స్ అనే వర్డ్ వాడుతుంది అనమాట. ఓకేనా, ఇది కంపల్సరీ క్లయింట్ ఫోర్స్ చేస్తే తప్పితే మనకు అలాంటి ఛాన్స్. సపోజ్ మనకి ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి, బ్యాంకింగ్లో ఓకేనా వాళ్ళు నెట్ బ్యాంకింగ్ లేదా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ థింగ్ లేదంటే ఏమంటారు దాన్ని నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అకౌంట్ మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి కదా, అవి వాళ్ళకి చాలా క్రిటికల్. ఓకేనా, సో దాని రిలేటెడ్ యూజర్స్ అంటే అలాంటి సర్వర్స్ మీద, అంటే ఇప్పుడు నాకు నెట్ బ్యాంకింగ్ అనేది కొన్ని ఐపీ అడ్రస్ మీద డిప్లాయ్ చేశాను నేను. ఓకేనా, అది నా మెయిన్ బిజినెస్, నాకు డబ్బులు వచ్చి మొత్తం బ్యాంకింగ్ నాకు అక్కడి నుంచి వస్తుంది. లేదంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేసి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోమని కొన్ని సర్వీస్ కొన్ని ఐపీ అడ్రస్ల మీద పెట్టాను నేను. ఇప్పుడు ఆ ఐపీ అడ్రస్ల మీద ఉన్న డేటా బేస్ లేదంటే ఐపీ అడ్రస్ల మీద ఉన్న సర్వర్స్ ఓకేనా యాక్సిస్ చేసి యాక్సిస్ మేనేజ్మెంట్ ఉంటుంది చూడండి, వాళ్ళు చాలా క్రిటికల్. ఎందుకంటే వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా నా బిజినెస్ మొత్తం పోతుంది కదా. సో అలాంటి యూజర్స్ని క్రిటికల్ సర్వర్స్, క్రిటికల్ సర్వర్స్ మీద పనిచేసే యూజర్స్ని ప్రివిలేజ్ యూజర్స్ అంటారు. ఓకేనా, జనరల్లీ ప్రివిలేజ్ యూజర్స్ అంటే అందరూ ఏం అర్థం చేసుకుంటారు అంటే టాప్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రివిలేజ్ యూజర్స్ అనుకుంటారు. ఓకేనా, కానీ కాదు, వాళ్ళ యొక్క క్రిటికల్ అప్లికేషన్స్ ఉన్న సర్వర్ని క్రిటికల్ సర్వర్స్ అంటారు, ఆ క్రిటికల్ సర్వర్స్ని యాక్సెస్ చేసే యూజర్స్ని ప్రివిలేజ్ యూజర్స్ అంటారు. ఇప్పుడు నాది ఒక బ్యాంక్ ఉంది బస్, ఆ బ్యాంక్ ఓకే బ్యాంక్ ఉంది ఓకే ఫైన్, ఆ బ్యాంక్లో సపోజ్ మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఉన్నాడు, మార్కెటింగ్ డైరెక్టర్ కూడా మనకు ప్రివిలేజ్ అంటే కాదు, మన కోర్ బిజినెస్ మీద పనిచేసే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి క్రిటికల్ యూజర్స్ అంతే కదా. అది సో ఈ ఈ కేసులో ఒకవేళ సర్వీస్ రిసీవింగ్ కంపెనీ సర్వీసింగ్ ప్రొవైడింగ్ కంపెనీని ఫోర్స్ చేస్తే చేయొచ్చు, బట్ ఇప్పటి వరకు నేను ఇలాంటి కేసు చూడలేదు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, టీఓడి దగ్గర ఉన్నాం, అంటే టెస్ట్ ఆఫ్ డిజైన్ అనే వర్డ్ని వాడాము, టెస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటే ఒకే ఒక శాంపుల్ చేస్తే టెస్ట్ ఆఫ్ డిజైన్, శాంప్లింగ్ మెథడ్ వాడి ఒక పాతిక శాంపుల్స్ని కనుక చేస్తే అది టెస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఓకేనా, వాక్ త్రూ అంటే ఏంటి, వాళ్ళ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఆ ప్రాసెస్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి, అంటే ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి, ఓకే ఈ ప్రాసెస్లో ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి మనం ఏమేమి రిస్ట్రిక్షన్స్ పెట్టాము అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని వాక్ త్రూ అనే వర్డ్ వాడతారు అనమాట. అంటే మనం ఫస్ట్ అయితే మనకు ప్రాసెస్ తెలిసి ఉండాలి, ఒకవేళ మనకు ప్రాసెస్ తెలియకపోతే వాళ్ళు ఒకసారి వాక్ త్రూ ఇస్తారు మనకి. ఓకేనా, 90% ఆడిటర్స్కి ప్రాసెస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లేదు అనుకుంటే వాళ్ళు మనకు వాక్ త్రూ ఇచ్చి సో దీన్ని మీరు ఇలా ఆడిట్ చేయాలని చెప్పేస్తారు, వాళ్ళే చెప్తారు మనం కూడా కాదు యాక్చువల్. సో ఏమేమి కంట్రోల్ని ఆడిట్ చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది, లేదా వాళ్ళ పాలసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఉంటుంది, ఆ పాలసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్లో డిఫైన్ చేసి ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళు మనకు వాక్ త్రూ ఇస్తారు ఆ ప్రాసెస్ గురించి కానీ ఆ అసెట్ గురించి కానీ, ఆ అసెట్కి ఏమేమి కంట్రోల్స్ వీళ్ళు పెట్టారు, ఓకే అంటే సెక్యూరి ఇన్ఫర్మేషన్ పోకుండా లేకపోతే ఇన్ఫర్మేషన్ కట్ అవ్వకుండా లేదంటే అటాక్ జరగకుండా లేకపోతే హ్యాకింగ్ జరగకుండా వాళ్ళు ఏమేమి కంట్రోల్స్ పెట్టారు అనేది మనకు చెప్తారు, ఆ కంట్రోల్స్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ మనం యాక్సెస్ చేయాలి, అదే ఏమంటారు దాన్ని ఆడిటింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, వాక్ త్రూ అంటే ఏంటి, ప్రాసెస్ వాక్ త్రూ ఆ రెసెట్ ఇన్ఫర్మేషన్ వాక్ త్రూ దాన్ని ఆడి వాక్ త్రూ అనే వర్డ్ వాడతారు. టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటే ఒకటి, టెస్ట్ ఆఫ్ ఈ అంటే మల్టిపుల్ అన్నమాట. టెస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. ఓకేనా, సరే గుడ్. శాంప్లింగ్ మెథడాలజీ చెప్పాను కదా, మనకు డిఫరెంట్ శాంప్లింగ్ మెథడాలజీస్ ఉంటాయి, దాని ప్రకారం మనం శాంపుల్స్ కొన్ని కలెక్ట్ చేస్తాం, డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మనం మోస్ట్లీ వాడేది ఓన్లీ ర్యాండమైజర్ శాంప్లింగే వాడతాం అనమాట. ఓకే, సో ఇది ఏమంటుందని వన్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. అంటే ఇందాక చెప్పాను కదా, న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమిస్తారు, యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇవ్వడానికి ఏమంటారు అంటే యాక్సెస్ ప్రొవిజనింగ్ అనే వర్డ్ వాడతారు అనమాట. అదేంది కదా, ఒక కంపెనీలో న్యూగా ఎంప్లాయీ జాయిన్ అయితే వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు, దాన్ని యాక్సెస్ ప్రొవిజనింగ్ అంటారు. యాక్సెస్ రీప్రొవిజనింగ్ అంటే మన కంపెనీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక లీవర్ ఆర్ జాయినర్ ఒకడు, లీవర్ ఒకడు, లీవర్ ఉంటే వాళ్ళని రివోకేషన్ చేస్తారు. ఓకేనా, వాళ్ళ యాక్సెస్ని రివోకేట్ చేస్తారు, దాన్ని డీప్రొవిజనింగ్ అనే వర్డ్ వాడతారు.
సో మన మేనేజర్ మల్టిపుల్ టైమ్స్ యాక్సెస్ రివ్యూ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఎవరి కాళ్ళకి ఉండాల్సిన రివ్యూస్ యాక్సెస్లు ఉన్నాయా, లేదంటే ఎవరికైనా యాక్సెస్లు ఉన్నాయా. ఇప్పుడు మనకి డెవలపర్ ఉన్నాడు అనుకోండి, డెవలపర్కి డెవలప్మెంట్ వరకు యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు యుఏటీలోకి వెళ్ళి లేదంటే క్యూఏలోకి వెళ్ళి వాడు కోడ్ చేంజ్ చేసి పర్మిషన్స్ వాడు కొనకూడదు, ఓకేనా? ఎందుకని అవి టెస్ట్ ఎన్విరాన్మెంట్లు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి యాక్సెస్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ అనేది కూడా చెప్తారు, ఓకే. వాడు టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి కోడ్ చేంజ్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో అందుకని అక్కడ ఎవరికి యాక్సెస్ ఉండాలి, అది కూడా ఓన్లీ ఏం యాక్సెస్ ఉండాలి, టెస్టర్కి యాక్సెస్ ఉండాలి టు టెస్ట్ ఇట్ అంతే. వాళ్ళకి కూడా ఎడిట్ ఆప్షన్ ఉండకూడదు, అక్కడ కోడ్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఉండకూడదు, ఓకేనా? సో అలాగా యాక్సెస్లు యాజ్ పర్ బిజినెస్ ప్లానే ఉందా లేదా, లేదంటే పాలసీ డాక్యుమెంట్ ప్రకారమే ఉందా, లేదంటే ఎవరికైనా ఎక్స్ట్రా యాక్సెస్లు ఉన్నాయా అనేది రివ్యూ చేసుకుంటూ ఉంటాడు, ఓకేనా? ఓకే, దాని గురించి ప్రివిలేజ్ యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్ కూడా మనం చేస్తాం. పాస్వర్డ్ కాన్ఫిగరేషన్, అసలు మనకి ఏంటంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఏంటంటే ఏ రోల్కి ఏ కైండ్ ఆఫ్ యాక్సెస్ ఉండాలనేది సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. మనకి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా, సింగిల్ సైన్ అని అంటే ఏంటి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటి, అసలు అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం అనమాట, ఓకేనా? సో ఇంకా చేంజ్ మేనేజ్మెంట్, చేంజ్ అంటే ఏంటి, మన అప్లికేషన్లో ఏదైనా చేంజ్ చేసినా, ఫైర్ వాల్లో ఏదైనా పాలసీ ఎక్స్ట్రా రాసినా అది కూడా చేంజ్ చేయాలి. మన ఎన్విరాన్మెంట్లో కొత్తగా హార్డ్ డిస్క్ యాడ్ చేస్తే దాన్ని చేంజ్ అంటారు, ఓకేనా? సో అన్ని చేంజెస్ని మనం చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఆడిటింగ్ చేస్తాం అనమాట, ఓకేనా? సో ప్రతి ప్రాసెస్ని, ప్రతి అసెట్ని, ప్రతి అప్లికేషన్ రిలేటెడ్ చేంజ్ని, ఈవెన్ సర్వర్ రిలేటెడ్ చేంజ్ని, లేదంటే ఫైర్ వాళ్ళు, లేదంటే నెట్వర్క్, లేదంటే ఎవరి ఎండ్ పాయింట్, లేదంటే స్విచ్ రౌటర్ అన్నిటి రిలేటెడ్ చేంజ్ని చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ వాడి మనం ఆడిటింగ్ చేస్తాం అన్నమాట, ఓకేనా? సో ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ఇంకా అంటే ఇది కోర్స్ కంటెంట్ ఇంకా ఉంది చాలా, అంటే ఇదంతా మనం చెప్పాలి, ఓకేనా? సో ఇదంతా ఓవర్ వ్యూ కాబట్టి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకైనా డౌట్ ఉంటే అడగండి, అంటే సో ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది సార్. ఇంకా ఒక డౌట్ ఉంది నాకు, చెప్పాలబ్బా. సార్ ఇది యూజర్ ప్రొవిజనింగ్ ఉంది కదా, అవును. సో దీనికి ఏమైనా పారామీటర్స్, అట్రిబ్యూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది లేకపోతే మనమే ఆడిట్ చేస్తామండి. మనకి చెప్తారా అవన్నీ? కంపల్సరీ చెప్పాలి కదా. ఇప్పుడు సపోజ్ ప్రాసెస్ కి కంట్రోల్ ఏంటి, కంట్రోల్ అట్రిబ్యూట్స్ అంటారు. నువ్వు అన్నావు చూడు, పారామీటర్స్ ని కంట్రోల్ అట్రిబ్యూట్స్ అనే వర్డ్ వాడతారు అన్నమాట. వాడతాం. ఇప్పుడు సపోజ్ ఒక శాంపుల్ లాగా యాక్సెస్ మేనేజ్మెంట్ ఉందనుకోవచ్చు. యాక్సెస్ మేనేజ్మెంట్లో ఏముంటుంది, ఒకళ్ళు ఎవరో రిక్వెస్ట్ రైట్ చేస్తారు పలానా నాకు యాక్సెస్ కావాలని, ఒకళ్ళు అప్రూవ్ చేస్తారు, ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకేనా? ఒకళ్ళు రిక్వెస్ట్ రైట్ చేస్తారు, వాళ్ళని దాని మేనేజర్ అప్రూవ్ చేస్తాడు. వాళ్ళు ఎవరో డెవలప్మెంట్ టీం వాళ్ళు, డెవలప్మెంట్ టీం వాళ్ళు కాకుండా ఇంప్లిమెంటేషన్, సపోజ్ వాళ్ళకు ఆప్టాలో లేదంటే ఏదైనా యాక్టివ్ డైరెక్టరీలో లేదంటే అజూర్ యాక్సెస్ మేనేజ్మెంట్లో వాడికి ఒక యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి, లేదంటే వాడికి ఏమేమి అప్లికేషన్లకు యాక్సెస్ ఇవ్వాలి, లేదా ఏమేమి సర్వర్లకు యాక్సెస్ ఇవ్వాలి, ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి అనే పారామీటర్స్ అన్ని డిఫైన్ చేసి ఇస్తాడు మనకి. సో నువ్వు ఇప్పుడు ఇట్లా పారామీటర్స్ అంటావు, దాన్ని నేను కంట్రోల్ అట్రిబ్యూట్స్ అనేది అంటాను. సో అలా ప్రతిదానికి పారామీటర్స్ ఉంటాయి. ఇంకా అర్థమైంది కదా? ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా? ఇప్పుడు వరకు చెప్పిన వరకు, లేదంటే ఏదైనా డౌట్ ఉన్న క్యాజువల్ డౌట్ అని అడగను, పర్లేదు. భాను గారు, చెప్పండి. ఇందాక సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ సర్వీస్ రిసీవర్స్ గురించి చెప్పారు కదా, లైక్ యుఎస్ బ్యాంక్స్ అండ్ ఫోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అందులో బ్యాంకింగ్ తరపు నుంచి ఫినాన్షియల్ ఆడిటింగ్ చేసే వాళ్ళని ఎక్స్టర్నల్ ఆడిట్ ఉన్నారు. అంతే, అది కరెక్ట్. సో ఆ ఫినాన్షియల్ ఆడిటర్స్ అనేవాళ్ళు విత్ ఇన్ ద బ్యాంక్ లేదంటే వాళ్ళు కూడా సర్వీస్ ఆడిటింగ్ చేయించుతారా, లైక్? అసలు విత్ ఇన్ ది బ్యాంక్ నో మ్యాటర్, అసలు క్వశ్చన్ ఉండదు. కంపల్సరీ ఐదర్ మనకి సపోజ్ ఆర్బిఐలు పంపినట్టు, లేదంటే వాళ్ళకి ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది కదా, ఫెడరల్ బ్యాంకులు పంపుతారు. ఒకవేళ ఫెడరల్ బ్యాంక్ దగ్గర అంత స్టాఫ్ లేదనుకో,
వాళ్ళు కొన్ని ఏజెన్సీస్కి, అంటే కొన్ని ఆడిటింగ్ కంపెనీస్కి లేదా కొన్ని ఏజెన్సీస్ అనొచ్చు, వాళ్ళని ఓకే సర్టిఫైడ్ ఉంటారు అన్నమాట వాళ్ళ దగ్గర. ఓకే జనరల్లీ వాళ్ళ దగ్గర సర్టిఫైడ్ ఉంటారు, ఆ సర్టిఫైడ్ వాళ్ళని ర్యాండమ్గా పంపిస్తారు వాళ్ళు. ఓకేనా, సపోజ్ ఈసారి ఆడిటింగ్కి సపోజ్ ఒక ఎక్స్ అనే ఏజెన్సీ నుంచి పంపించారు అనుకోండి, నెక్స్ట్ టైం ఆడిటింగ్కి మేబీ జెడ్ అనే ఏజెన్సీ నుంచి పంపించవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ఒక 1 ఇయర్ కనుక ట్యాంపరింగ్ ఏమైనా చేశారనుకోండి, మేబీ ఆడిటర్ను వాడు కుమ్మక్కైపోయి ఓకే నెక్స్ట్ ఇయర్ అంటే ఏ టైంలో ఎవరు వస్తారో వాళ్ళకి ఎవరికి ముందు ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళు ఏంటంటే ర్యాండమ్గా పంపిస్తారు అన్నమాట. ఓకేనా, ఓకే వాళ్ళు అంటే వాళ్ళు కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ఎవరికి ఆడిటింగ్ అంటే వాళ్ళు ఎవరికి అకౌంటెంట్ అంటే చార్టెడ్ అకౌంట్ కింద పనిచేయకూడదు, అండ్ వాళ్ళు ఏ కంపెనీకి అబైడ్ అయ్యి ఉండకూడదు. ఓకేనా, వాళ్ళు ఓకే సెపరేట్ ఇండిపెండెంట్ బాడీ కింద ఉండాలి, అదేంది కదా. ఓకే అంటే వాళ్ళ బిజినెస్ పర్టికులర్గా ఈ హెచ్ఎస్బిసి వాడి బిజినెస్ ఒకటే అవ్వకూడదు, ఫస్ట్ ఫస్ట్ క్రైటీరియాకి. ఓకే అందుకే ఇండిపెండెంట్ అనే వర్డ్ వాడతారు. అది మేబీ ఫెడరల్ బ్యాంక్ నుంచి రావచ్చు, లేదంటే దాన్ని వాళ్ళు కొన్ని ఏజెన్సీస్కి ఇస్తారు పర్మిషన్, ఆ ఓకే ఏజెన్సీల ఎంప్లాయీస్కి వెళ్ళొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్ రిలేటెడ్ ఆపరేషన్స్ మీద వాళ్ళు అంటే వాళ్ళ అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. గాట్ ఇట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ అని ఎప్పుడైనా వాడారు అంటే ఒక్క ఒక్క ఆడిటర్ వెళ్ళడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్నల్ ఆడిటింగ్ టీమ్ వెళ్తారు. ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే జస్ట్ ఒక ఆడిటర్ వెళ్ళిపోయి వెరిఫై చేసి రాడు, ఎక్స్టర్నల్ ఆడిటింగ్ టీమ్ వెళ్తుంది. అందులో ఒక అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఆడిట్ చేసి ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఓకే కార్డ్స్ ఇండస్ట్రీ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకడు ఉండొచ్చు, ఐటీ అసెట్కి సంబంధించిన క్యాండిడేట్ ఒకడు ఉండొచ్చు. ఓకే ఓకేనా, సో అది వాళ్ళ అంటే అది గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే మ్యాండేటరీగా ఉండాలని నేను చెప్పలేను, కానీ ఫైనాన్షియల్ ఆడిటర్స్ అయితే మ్యాండేటరీగా ఉంటారు, అది కూడా ఒకళ్ళు ఉండరు, కనీసం ఇద్దరు ముగ్గురన్నా ఉంటారు. ఓకే అది థ్యాంక్ యూ అంటే వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి మనం మనం మనల్ని వీళ్ళు అప్రోచ్ అయ్యి మనతో రిపోర్ట్ చేయించుకుని క్యాప్జెమిని కూడా పట్టుకెళ్ళి యుఎస్ బ్యాంక్ వాడికి ఇస్తాడు. బట్ అసలు యుఎస్ బ్యాంక్లో ఏం ఆడిటింగ్ ఎలా చేస్తున్నారు అనేది మనం ఎవరికీ తెలియదు. అసలు యా మనకు సంబంధం లేని టాపిక్ కూడా విధంగా చెప్పాలంటే, అదంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకు ఒక అంచనా ఉంటే ఓకే మనం ఎందుకు పనిచేస్తాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది మనకి. ఇంకెవరికి డౌట్లు ఉన్నాయి? చాట్ 0 చాట్. ఓకే, క్లాస్ ఓకే కదా? అంటే ఏదన్నా స్పీడ్ అంటే నేను కొంచెం అంటే ఆర్డర్ ప్రకారమే చెప్తాను, మధ్య మధ్యలో కంపల్సరీ సెక్యూరిటీ కాన్సెప్ట్లు కానీ లేదంటే ఏదో ఒక సినారియో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? కెన్ ఐ వైండ్ అప్? ఇంకెవరన్నా అంటే అంటే మీ గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో లేదంటే నేను అది క్లోజ్ చేస్తా సెషన్. బస్ ఇంకొకటి ఏంటంటే క్లాస్లో చెప్పేది చాలా కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే కొత్త కొత్త టాపిక్లు కదా, అండ్ కొద్దిగా ఇంటర్లింక్ చేసి కూడా చెప్తాను కదా. ఓకేనా, సో ఇది ఎలా ఉంటుందంటే ఎవరో చేసిన ప్రాసెస్ని మనం ఆడిట్ చేస్తాం. ఓకేనా, సో ఇది ఇది కొంచెం మనకి కొంచెం డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మనం సపోజ్ కొంతమంది అర్థం కదా, సపోజ్ ఏ మ్యూజిక్ సాఫ్ట్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అదే అప్లికేషన్ మీద పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి వేరు ఉంటుంది. ఆడిటర్స్కి వచ్చిన చిక్ ఏంటంటే వాళ్ళు ఎవరో ప్రాసెస్ మీద పనిచేస్తారు, వాళ్ళు ఎవరో పాలసీలు రాస్తారు, వాళ్ళు ఎవరో ఏమంటారు దాన్ని అసెట్స్ క్రియేట్ చేస్తారు, లేదంటే ఒక బిజినెస్ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళంతా చేసేసిన తర్వాత మనం వెళ్ళి రివ్యూ చేస్తాం. అందుకే మనకి రియల్గా వాక్త్రో ఇస్తాడు కాబట్టి ఆ వాక్త్రో సరిపోదు మనకి. కానీ నేను వాక్త్రో కంటే ముందు మనకు కూడా ఐడియా ఉండాలి ప్రాసెస్, అసలే అవతల ఏం ప్రాసెస్ చేశారు, మనం దేన్ని ఆడిట్ చేస్తాం అనేది ఐడియా కోసం ముందు ఇవన్నీ చెప్తాను అన్నమాట. ఓకే, ఎనీ క్వశ్చన్ ఇంకా ప్రకాష్? ఉందా మాట ఓకే బ్రో, చెప్పాలి ప్రశ్న. ఆడిటింగ్ అంటే అన్ని కంపెనీస్ కి సేమ్ ఆడిటింగ్ ఏ ఉంటుందా, డిఫరెంట్ డిఫరెంట్ ఆడిటింగ్స్ ఉంటాయా? అంటే కొంచెం ఇంకొంచెం ఎలాబరేట్ అడిగితే అడిగితే ఎలాబరేట్ చేసి అడిగితే బెటర్ క్వశ్చన్.
అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీకి వెళ్ళి ఒకట ఆడిటింగ్ చేస్తాం కదా, అలానే ఇంకో కంపెనీకి వెళ్ళి అదే ఆడిటింగ్ చేస్తామా లేకపోతే వేరేనా? 90% సిమిలర్ ఉంటుంది, 90% సేమ్ సిమిలర్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఐటీ కంపెనీలకు వెళ్ళి, అంటే ఐటీ సర్వీస్ ఇచ్చి కంపెనీలకు వెళ్ళి ఆడిట్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు మనకి జనరల్గా ఇది ఈ క్వశ్చన్ ఇంకొక డిఫరెంట్ వేలో వస్తుంది అనమాట మనకి. అది ఎలా అంటే, యుఎస్ బ్యాంక్ వాడు, సపోజ్ యుఎస్ బ్యాంక్ వాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేశాడంటే యాక్సిస్ మేనేజ్మెంట్ అంతానేమో ఓ కంపెనీకి ఇచ్చాడు. సపోజ్ వాడు కాగ్నిజెంట్కి యాక్సిస్ మేనేజ్మెంట్ ఇచ్చి డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అదేంది కదా క్యాప్జెమినీకి ఇచ్చాడు అనుకో. సో మనల్ని క్యాప్జెమినీ పిలిచాడు అనుకో, వాడి దగ్గర ఏమేమి ప్రాసెస్లు అయితే ఉన్నాయో, లేకపోతే వాడి దగ్గర ఏమేమి అసెట్స్ ఉన్నాయో, ఆ అసెట్స్ వరకే మనం ఆడిటింగ్ చేస్తాం. అంతేగాని మొత్తం అన్ని అసెట్స్, అంటే ఇప్పుడు ఫైర్ వాల్ మేనేజ్మెంట్ వాడి దగ్గర లేదనుకో, మనం వెళ్ళి ఆడిట్ చేయలేం కదా. మళ్ళీ ఫైర్ వాల్ మేనేజ్మెంట్ ఎవడుందో వాడు ఒకవేళ పిలిస్తే, అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి క్లయింట్ వాళ్ళు, క్లయింట్ కంపెనీలు అంత మొత్తం అంతా ఒకరికి ఎవరు కదా. సో అందుకని మనల్ని ఎవరినైతే మనల్ని క్యాప్జెమినీ వాడు పిలిస్తే, క్యాప్జెమినీ వాడి దగ్గర ఏం అసెట్స్ ఉన్నాయి, వాడి దగ్గర ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి, వాడు ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఇలా చేసి పెడుతున్నారు, ఏ ఆపరేషన్స్ ఇలా రన్ చేస్తున్నాడు అనే దాని బేస్ మీద మనం ఆడిట్ అనేది రన్ చేస్తాం. అంటే ఓకే, దీన్ని బట్టి అన్ని అసెట్స్ మీద గ్రిప్ ఉండాలంటారా? అన్ని అసెట్స్ మీద గ్రిప్ అంటే నాకు తెలిసి అంత అవసరం లేదు బస్. ఎందుకంటే మనం వెళ్ళేది ఆడిట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఆడిట్ చేయడం అంటే వాళ్ళ దగ్గర ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ డేటా తీసుకుని దాని ఎవిడెన్స్లు, దాని పాపులేషన్ని కంపేర్ చేసుకుని ఆడిటింగ్ చేస్తుంది. ఓకేనా? సో అన్నిటి మీద ఐడియా ఉండాలంటే మనం ఏముంటుంది అని మనం కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్ అయిపోవచ్చు ఇంకా. సో అంతకాదు మనకి అంటే కంపల్సరీ ఉండి ఆడిటింగ్ ఏమవుతుందో అన్నీ నేను ముందు చెప్తాను అన్నమాట. ఓకే. ఓకే. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి? ఇందులో ఏమైనా టూల్స్ ఏమైనా మనం ఏమైనా వాడుతాం సార్? మనం నేను అడిగితే అసలు టూల్స్ ఏం వాడము, మోస్ట్లీ ఎక్సెల్ మీద వర్క్ అంతా నడుస్తూ ఉంటుంది. దాన్నే మనం వర్క్ పేపర్స్ అనే వర్డ్ వాడతాం అనమాట. వర్క్ పేపర్స్లో మనకి ఏంటంటే అది ఉంది కదా, రియల్ టైం యొక్క డేటాని పాపులేట్ ఇస్తాను, దాని ప్రకారం నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక చిన్న టూల్ ఉంటుంది ర్యాండమైజర్ అనే టూల్, జస్ట్ థింక్ అన్నట్టు అంతే. అందుకంటే మనం అంటే టూల్స్ ఎక్కువ ఉండదు. దీనికి ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే డెడ్ లైన్స్ అంత ఎక్కువ ఉండవు. అంటే డెడ్ లైన్స్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ వల్ల ట్రయల్ అండ్ ఎర్రర్ లేసి అదంతా వచ్చిందో లేదో చూసుకునే అంత ఏమి ఉండదు. డీటెయిల్స్ వస్తాయి, మనం వెరిఫై చేసి రివ్యూ చేసి వాళ్ళకి ఒక రిపోర్ట్ సబ్మిట్ ఇస్తాం. ఓకే ఓకే. ఓకే, అంటే రిపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సెల్ షీట్ బ్రో? అది కూడా ఎక్సెల్ షీట్. బస్ రిపోర్ట్ అంటే ఎక్సెల్ షీట్ కదండి. మనం ఒపీనియన్ షేర్ చేస్తాం, దాని ఒపీనియన్కి కొంచెం వెయిటేజ్ ఉంటుంది మనకి. అందుకే చెప్పాను కదా, అంటే ఇది ఎవరు తీసుకోవచ్చు అనేది అంటే కోర్సు కోడేం అవసరం లేదు, లేదంటే డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రయర్ ఐటీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నేను అనేది ఏంటంటే ఒక సింపుల్ ఎక్సెల్ మీద ఐడియా ఉంది, కొంచెం కమ్యూనికేషన్ బాగుంటే. ఎందుకంటే బికాజ్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్లు డీటెయిల్స్ తీసుకోవాలి కదా, లేదంటే వాళ్ళు వాక్ త్రూ చేస్తున్నప్పుడు మనం డౌట్లు అడగాలి అంటే ఇలాంటి వీటికి మనకు కొద్దిగా కమ్యూనికేషన్ బాగుంటే బెటర్ అనమాట. ఇక్కడ జిఆర్సీకి, మరి జిఆర్సీకి సాక్స్ కి టారే చేశారు అంతే మీ దగ్గర? జిఆర్సీ అంటే గవర్నెన్స్ కంప్లైన్స్ రిస్క్. జిఆర్సీ ఓకే, గవర్నెన్స్ అంటే మానిటరింగ్, రిస్క్, రిస్క్ అంటే కంప్లైన్స్ని ఫాలో అవ్వకపోతే దానికి రిస్క్ వస్తుంది. ఓ మానిటరింగ్ చేసి వాళ్ళకి, మానిటరింగ్ చేయడం అంటే సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ అన్నిటి మానిటర్ చేస్తాం. సంథింగ్ లైక్ మనం సిమ్ టూల్ వాడతాం జనరల్గా, సిమ్ అంటే స్ప్లంక్ అలాంటిది వాడాం అనుకోండి, అది మానిటరింగ్ మీద ఎక్కువ వర్క్ ఉంటుంది. వాళ్ళనే గవర్నెన్స్ బాడీ అని కూడా అంటారు. ఓకేనా? దాని తర్వాత కంప్లైంట్స్ ఉంటుంది, కంప్లైంట్స్ ఫాలో అవ్వకపోతే మనకు రిస్క్ వస్తుంది. ఓకే, సో గవర్నెన్స్ మనం పెద్ద ఎక్కువ డిస్కస్ చేయము, బట్ రిస్క్ కంప్లైంట్స్ అయితే మాత్రం మనం కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే కంప్లైంట్స్ ఫాలో అవుతుందో లేదో చెప్పేది ప్రాసెస్ మనకి, ఆ బిజినెస్ ప్రాసెస్ అనేది కంప్లైంట్స్ ఫాలో అవుతుందో లేదో అనేది మనకి దాని కంట్రోల్ అట్రిబ్యూట్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. సో అందుకని మనకి కొద్దిగా రిస్క్ కొద్దిగా కంప్లైంట్స్ కంపల్సరీ ప్రతి ప్రాసెస్కి ఉంటుంది. సో ప్రతి ఏ ప్రాసెస్ గురించి మాట్లాడినా దాని రిస్క్ ఏంటి, దాని కంప్లైన్స్ ఏంటి, కంప్లైన్స్ ఇస్ నథింగ్ బట్ దాని కంట్రోల్ అట్రిబ్యూట్స్ ఏంటి, ఆ అట్రిబ్యూట్ ప్రకారం మేబీ
సంథింగ్ లైక్ ఎస్ఎల్ఏ కింద ఫాలో అవుతుందా లేదా అనేది మనం వెరిఫై చేస్తాం. గవర్నెన్స్ అనేది అసలు మనం టచ్ చేయాలి. ఓకే ఇంకా సరే, ఇది మనకి రోజు ఇదే టైమింగ్స్ ఉంటుంది క్లాస్ సేమ్ టైం ఇవ్వచ్చు, 8 to 9. ఓకే ఇనివే ఎక్స్టెండ్ అవుతుంది ఓకే, ఎందుకంటే కొత్తది కదా, 1 కి 2 సార్లు చెప్పాలి అంత. జనరల్గా మనకు ఒక 3 ఒక 2 3 మంత్స్ పడుతుంది అండి, అంతే ప్రిపేర్, అంతే ఏది ప్రిపేర్ అవ్వాలంటే ఇది ప్రిపేర్ అవ్వడానికి అంటే ఓకే, క్లాస్ ఎలాగా 4 to 6 వీక్స్ మధ్యలో పడుతుంది, ఓకే. అంటే హైయర్ అంటే 6 మంత్స్ 6 వీక్స్ పట్టేస్తుంది మనకి, లోయర్ అండ్ ఒక 4 వీక్స్లో అవుతుంది అనుకుంటే కానీ ఎప్పుడు అవ్వదు అది. ఓకే సో మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే కంపల్సరీ అర్థమైంది కదా, కంపల్సరీ అంటే మీరు ఎంత టైం పెరిందారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అసలు జాబ్ ఏం చేయకుండా ఉన్న వాళ్ళు మోస్ట్లీ డైలీ ఒక 6 7 అవర్స్ అయితే పెట్టగలుగుతారు, అంటే నా క్లాస్ ఒక 1.5 అవర్ ఉంది అనుకో, అట్లీస్ట్ నా క్లాస్ని అర్థం చేసుకోవడానికి ఇంకో 2 సార్లు నేను ఉన్నాను కంపల్సరీ కదా, అంటే నా టెర్మినాలజీ అంతా గుర్తుండడానికి. సో వాళ్ళు కొంచెం ఫాస్ట్ క్లియర్ చేయగలుగుతారు, బట్ రిమైనింగ్ వాళ్ళు అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే మరి ఎంత టైం పెడతారు అనేది వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే అనమాట. ఓకే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా, చేస్తుంటే అసలు మీ ఆఫీస్ టైమింగ్ తర్వాత ఎంత టైం ఫ్రీగా ఉంటారో తెలియాలి నాకు ఫస్ట్. ఓకే సార్. ఎనీవే ఏదైనా ఒక 2 3 మంత్స్ కరెక్ట్గా కూర్చుంటే, ఒక 1.5 మంత్ ట్రైనింగ్ అనుకోండి, దాని తర్వాత మీరు ఒక 2 మంత్స్ ఇంకొక 1 మంత్ అన్నా ప్రాపర్గా టైం పెట్టి కూర్చుంటే కంపల్సరీ క్లోజ్ చేయొచ్చు. ఇది నేను అంటే పర్టికులర్గా నేను ఏం చెప్తున్నానంటే మార్కెట్లో దీని మీద కాంపిటీషన్ తక్కువ ఉంది, అందుకని మనకి మనం ఇచ్చి ఇంటర్వ్యూ క్వశ్చన్లు అవన్నీ మనం ఫాలో అయితే ఈజీగానే అయిపోతుంది. ఓకేనా, ఎందుకంటే నేనైతే జనరల్గా ఏం సజెస్ట్ చేస్తానంటే 1.5 మంత్ కంటే ముందు మోస్ట్లీ రెజ్యూమ్ పెట్టేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది అనమాట, అంటే కాల్స్ రావడము. అసలు మీకు నిజంగా చెప్పాలంటే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అసలు మనకి అంటే అంటే నేను చెప్పే సబ్జెక్టు అక్కడ ఇంటర్వ్యూలు అడిగే సబ్జెక్టుకి అసలు ఏమైనా పోలికలు ఉన్నాయా లేదనేది మీకు ఎలా తెలుస్తుంది అసలు, మీరు ముందే రెజ్యూమ్ పెట్టేయాలి యాక్చువల్గా అయితే. ఓకేనా, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, ఓ మొన్నడు మాటల మధ్యలో ఇంటర్వ్యూ డిస్కషన్లో నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు, ఓహో అదే టాపిక్ అనుకుంటేది అనేది నీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. అందుకే జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఒక 1.5 మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు రెజ్యూమ్ పెడతారు ఎలాగో, రెజ్యూమ్ పెట్టిన తర్వాత ఒక టూ వీక్స్లో కాల్స్ బాగా వస్తాయి స్టార్ట్ అవుతాయి, అప్పుడు మీరు నా వీడియోలు కరెక్ట్గా ఎంటర్ అయ్యి అర్థమైంది కదా, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఓ ఇది ఈ క్వశ్చన్ మనకు అప్పుడు డిస్కస్ చేశారు కదా, నేను వెనక్కి డిస్కస్ చేస్తాను కదా, అప్పుడు మీరు కరెక్ట్గా ఎంటర్ అయ్యి. ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా నిన్నట్టు ఉంటుంది అంతా, నాకు ఐడియా ఉంది కదా స్టూడెంట్స్ అందరిని చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు కొంచెం క్యాజువల్గానే ఉంటుంది. మనం రెజ్యూమ్ పెట్టి మనం సీరియస్ అయిన తర్వాత వాడు అడిగే క్వశ్చన్ ఏంటి, మనం ఏ క్లాస్లో చెప్పారు ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా అనేది వెతకడం మొదలెట్టి అప్పుడు బాగా ఎంటర్, 2వసారి 3వసారి అయినప్పుడు బాగా ఎంటర్. ఇప్పుడు దీనికి ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టచ్చు సార్? ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టచ్చు అంటే అది అంటే 3 to 5 ఇయర్స్ వరకు పెడతాం మీకు, ఒకవేళ గ్యాప్ ఒకవేళ 7 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్నా సరే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 3 to 5 ఇయర్స్ మధ్యలో పెడతాం అంతే, అందుకంటే ఎక్కువ పెట్టకూడదు, అందుకంటే తక్కువ పెట్టకూడదు, అందుకంటే తక్కువ పెట్టకూడదు కాల్స్ అంత బాగా రాదు. సపోజ్ మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు? 21 పాస్ అవుట్ అయ్యారు, అంటే మీకు ఎంత ఉంది? 2.5 ఇయర్స్ ఉంది. సో మీరు మొత్తం పెట్టేయాలి అప్పుడు. ఓకే ఇంకేముంది క్వశ్చన్? ఇంకో క్వశ్చన్ సార్, మీరేమన్నా మాకు జాబ్ అసిస్టెన్స్ ఇస్తారా? అంటే అసిస్టెన్స్ అంటే మీనింగ్? అంటే జాబ్స్ ఈ కంపెనీలో ఉన్నాయి లేదంటే మాకు ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు. ఎందుకంటే యాక్చువల్గా మీ ముందు బ్యాచ్లో లేదంటే ఇంకా వేరే మతస్కులు ఉంటాయి కదా, అండ్ మా దగ్గర జనరల్గా ఏంటంటే ఎంప్లాయర్ అకౌంట్ ఉంటుంది మా దగ్గర, ఎంప్లాయర్ అకౌంట్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఒక కంపెనీ కూడా సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ టాప్లోకి వస్తుందో లేదో మేము వెరిఫై చేస్తాం. అంటే జనరల్గా ఏంటంటే ఎవరైనా సపోజ్ కాగ్ని తింటాడు సాక్స్లో ఉన్న లేదంటే ఐటీ తీసుకోవాలి తీసుకొని ఉంటున్నప్పుడు అది సెర్చ్ చేసినప్పుడు ఒక పేజ్కి వచ్చి ఒక 40 వస్తాయి, అయితే ఒక 100 పెట్టచ్చు,
ఫస్ట్ 100 ఓన్లీ మోస్ట్లీ రిక్రూట్ యాక్షన్ వస్తుంది. అలా రిక్రూట్ యాక్షన్ రావాలంటే మనం ఏమేమి కీవర్డ్స్ పెట్టాలి నౌకరీలు అనేది నేను నేను చేసి ఇస్తాం. అప్పుడు ఏంటంటే సెర్చ్లో మీకు టాప్ వస్తారు, అంటే ఫస్ట్ పేజ్లోకి వస్తారు లేదా మ్యాక్స్ సెకండ్ పేజ్లోకి వచ్చేస్తారు. ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కాల్స్ బాగుంటారు. ఇది కాకుండా ఎనీవే మా పాత కాంటాక్ట్లు ఉంటాయి కాబట్టి మా కాంటాక్ట్ లిస్ట్ ఇవ్వడము లేదంటే మెయిల్ ఐడి ఇవ్వడం చేస్తాం. అంతవరకే కదా అసిస్టెంట్ అండి. అంతే సార్. ఓకే, అంటే మీకు ఇంకొక మాట ఏంటంటే జాబ్ అసిస్టెంట్స్ అనే వర్డ్ కంటే కూడా ప్రొఫైల్ మార్కెటింగ్ అనే వర్డ్ బాగా వాడండి. అంటే మీ ప్రొఫైల్ని ప్రాపర్గా మార్కెట్ చేసి మీకు కాల్స్ రప్పించడం వరకు మేము చేస్తాం. అంటే యాక్చువల్లీ యూఎస్లో ఈ వర్డ్ వాడతారు దీనికి. కన్సల్టెన్సీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రొఫైల్ మార్కెటింగ్ చేసి కాల్స్ తెప్పిస్తారంట. సో ప్రొఫైల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏ కీవర్డ్స్ పెడితే మన టాప్లో వస్తుంది, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, వాళ్ళ మెయిల్ ఐడీలు ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా, లేదంటే కంపెనీ పోర్టల్కి వెళ్ళి ఏమైనా అప్లై చేస్తే మనకైనా జాబ్ వస్తుందా, అది కదా. సో లేదంటే వేరే వాళ్ళు ఎవరికైనా వచ్చిన ఒక కాంటాక్ట్ ఓకేనా, మీకు కూడా షేర్ చేస్తాను. సో మీకు ఎనీవే రెజ్యూమ్ ప్రిపేర్ చేసిస్తాము, నౌకరీ ప్రొఫైల్ని క్రియేట్ చేసిస్తాము. నౌకరీ ప్రొఫైల్లో ఏ కీవర్డ్స్ పెట్టాలి, ఎలా చేస్తే ప్రొఫైల్ మార్కెటింగ్ బాగా జరుగుతుంది, ఇవన్నీ నేను చేంజ్ ఇస్తాను. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంటే సారీ ఇలా మాట్లాడుతున్నాను అనొద్దు, ఆ స్టూడెంట్స్ కి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను సార్ నేను. ఓకే, అంతేగాని ఇప్పుడు మన కోర్సులో జాయిన్ అయ్యి నా రెజ్యూమ్ మీరు ప్రిపేర్ చేసి ఇవ్వండి అంటే మాత్రం నేను శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తాను. ఓకే, మీరు ఆ స్టూడెంట్స్ ఆ రెజ్యూమ్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకుని నాకు ఇస్తే అందులో మనకిస్తే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాం. అంతే తప్పించి వాళ్ళ ప్రొఫైల్ కంప్లీట్గా మనమే చేసి నౌకరీలో పెట్టి మీరు అన్నారు కదా ఫోన్ నెంబర్ నాకు పెట్టి ఇవ్వండి అంటే అది ఇంపాసిబుల్ సార్. సరే సరే, అది యాక్చువల్గా స్టూడెంట్స్ సారీ అండి ఇలా, ఎందుకంటే శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తాము, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాము, అలా కీబోర్డ్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాము, అంతే కదా, అంతే కదా సార్. అది యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే మీరు మీకు 20,000 ఫీజు కట్టాను కాబట్టి మీరు నాకు ట్రైనింగ్ ఇవ్వాలి, ప్లస్ నా ప్రొఫైల్ మీరే క్రియేట్ చేసి ఇవ్వాలి, నా ప్రొఫైల్ తీసుకెళ్ళి నౌకరీ మాస్టర్లో మీరే పెట్టాలి. ఓకే, అది ఇలా ఉంటాయి సార్, అందుకనే చెప్తున్నాను. మనం కట్టే మీకు అన్ని మేమే చేసి పెట్టాలంటే దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది, దానికి సపరేట్ థింగ్స్ ఉంటాయి. అంతే కదా సార్, టైం పెట్టామంటే టైం మనీ పే చేస్తారు. అదే వాళ్ళు అన్ని మేమే చేయాలి, మీకు జాబ్ ఇప్పించాలి అంటే దానికి సపరేట్ థింగ్ ఉంటుంది అండి. అదే తప్పించి అదే మీరు ఒక నౌకరీ క్రియేట్ చేసుకున్న తర్వాత మాకు ఇస్తే మేము వెరిఫై చేసిస్తాం, అది నేను చెప్పింది యాక్చువల్. ఓకే, అంటే ఈ ఇదే ప్రాబ్లం నేను ఫేస్ చేశాను సార్, అందుకని. ఓకే సార్, మీకు అంటే ఇంకేదైనా ఉంటే చెప్పండి పర్లేదు. అంటే వీళ్ళు అంటే వీళ్ళకి కూడా తెలియాలి కదా, అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషను మనం చేసే వరకు మ్యాచ్ అవుతుంది లేదు కరెక్ట్గా తెలియాలి కదా సార్. సార్ ఒకటే సార్, నేను మన స్టూడెంట్స్ అందరికి ప్రామిస్ చేసేది అలా తిట్టుకున్నా చేసేది ఒకటే సార్, సబ్జెక్ట్ అయితే సాధ్యమైనంత వరకు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి, సాధ్యమైనంత వరకు మంచి సబ్జెక్ట్ ఇస్తాం, వాళ్ళు గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవాలి, అది కంపల్సరీ. అంతే కాదు సార్ మనం చెప్పేది. ఓకే సార్, గైస్ ఇంకేమైనా క్వశ్చన్లు లేవు అనుకుంటున్నాను. సో సార్ నేను ఎండ్ చేస్తున్నా మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈ రోజు ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి, మళ్ళీ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా నేను మీకు ఈ రోజు జరిగిన డెమో, నిన్న జరిగిన క్లాసు మీకు వాట్సాప్ చేస్తాను, చూడండి, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. ఇంకా పర్సనల్గా ఏమన్నా మాట్లాడాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే అంటే సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్, ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లైన్లోనే ఉన్నాను సార్.